సమస్య ఏమిటో చెప్పండి. నినాదాలతో పనులు కావు. నేను సుబ్బారెడ్డి గారి అబ్బాయినండి. సో వాట్? లోక్సభ ఎన్నికలకి నామినేషన్ వేయడానికి ఇవాళ ఆఖరి రోజు. మా డాడీని నామినేషన్ వేయనివ్వకుండా ఆపేశారు సార్. ఎవరు? దొర. ఏ దొర? బొబ్బిలి దొర, హరిశ్చంద్ర ప్రసాద్ గారు. బొబ్బిలి ప్రాంతానికి ఆయనే లీడరు, దేవుడు కూడా సార్. ఆయన ప్రజాకోర్టులు నిర్వహించి తీర్పులు చెబుతారు. ఆయన మీద లా డిపార్ట్మెంట్ వివరణ కోరింది. ఆ ఫైల్ మీ టేబుల్ మీదే ఉంది. ఇప్పుడు సుబ్బారాయుడు గారు ఎక్కడున్నారు? ధర్మపీఠం దగ్గర. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా? ఏంటి నువ్వు చెప్పేది? ఇదేమన్నా బండకేసి బట్టలొత్తకూడదు అనుకున్నావా? మాసిన ఘటన గీకడం అనుకున్నా. నమస్కారం సార్. నమస్తే. చూడండి సుబ్బారెడ్డి గారు, ఈ నామినేషన్ పేపర్ మీద సంతకం చేయండి. అమ్మ వద్దు సార్, సంతకం కాదు కదా, సంతకం నుంచి చేతులు కూడా తీను. ఏమిటి అంత భయపడుతున్నారు? మా బావ సాయంకాలం 5 గంటల దాకా చేతులు కట్టుకుని నిలబడమని ఆర్డర్ ఇస్తారండి. ఇది డెమోక్రసీ అండి. కలెక్టర్ దగ్గరికి మీరు రాలేకపోయారు కాబట్టి మేము మీ దగ్గరికి వచ్చాం. ఏం భయపడద్దు, సంతకం చేయండి. మీకేటండి చెప్పి వెళ్ళిపోతారు, ఆయన చేతులు విప్పారంటే రేపటి నుంచి ఇంట్లో ఎలగదొచ్చిన కంపే ఈ బట్టలు గడ్డవట్ట పెరిగిపోతానే ఉంటది. ఎందుకంటే ఈ గొరగడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ ఇంటికి ఊరికి లింకు దగ్గుతుంది. ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గా ఇది నా ఆర్డర్. డిక్టేటర్ గా బిహేవ్ చేస్తున్న బొబ్బిల ధరని ఇక్కడికి పిలిపించండి. కలెక్టర్ గారు ఆయన పిలిస్తే నాన్నగారు వెళ్తారా? బొబ్బిలి సీమ నాకు అధికారం ఇస్తే ప్రభుత్వం ఆయనకు అధికారం ఇచ్చింది. ఎదిరించటం మన వంశ లక్షణం కావచ్చు, మాట మన్నించటం మన జాతి లక్షణం. పరిచయం ఇలా జరుగుతుందనుకోలేదు. మా బొబ్బిలి సీమకు తొలిసారిగా వచ్చిన మీకు మా స్వాగతం. హరిచంద్ర ప్రసాద్ గారు, ఏరిటి పిలుస్తారేంటి? బొబ్బిలి దొరగారు అనాలి. ఈ దేశంలో పౌరుడికి ఎన్నికలు నిలబడే హక్కుని మీరు తీసేయటం రాజ్యాంగ విరుద్ధం కాదా? జవాబు కావాలా? సమాధానం వినాలా? ఇప్పటిదాకా ఎంపీగా ఉన్న సుబ్బారాయుడు గారే చెప్పాలి. చిత్తం, మీరు ఈ నియోజకవర్గంలో ఎన్నిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు? 3 సార్లు. 84 ఎన్నికల్లో ఏం చెప్పారు? బొబ్బిలి సీమలో ఉన్న అన్ని గ్రామాలకు కరెంటు తీసుకొస్తానని వాగ్దానం చేశాను. తీసుకొచ్చారా? ఒక్క ఊరికి కూడా దేలే. 89లోను ఆ తర్వాత 91లోను జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఏం చెప్పారు? వంతెన కట్టిస్తానన్నాడు. ఎక్కడ కట్టించాడు నా డిప్ప? ఊరికో ఆసుపత్రి, ఈదికో రోడ్డు వేయిస్తానన్నాడు. వేయించలేదు. ప్రజలు 3 సార్లు ఎన్నుకుని ప్రతినిధిగా పంపితే 3 సార్లు మాట తప్పారు, 4వ సారి పోటీ చేసే హక్కు లేదు. నైతికంగా మీరు చెప్పేది నిజమేనా? చట్ట ప్రకారంగా ఆయనకి హక్కు ఉందా? లేదని మేం చెప్పలేదే. ఎదురుగా ప్రభుత్వం ఉంది, నామినేషన్ పేపర్లు ఉన్నాయి, చేయమనండి సంతకం. ఏంటి చేసేది నా మోండి కత్తి? ఇలా భయపెట్టి ఎవరితో నామినేషన్ వేయించకపోతే ఎన్నికల్ని బహిష్కరించే నక్సలిజంతో సమానం అవుతుంది మీ సిద్ధాంతం. ఎవరు నామినేషన్ వేయటం లేదని ఎవరన్నారు? ఇంకో నిమిషంలో నామినేషన్ గడువు ముగుస్తుందండి. నిమిషానికి 150 మంది పిల్లలు పుడుతున్న ఈ దేశంలో నామినేషన్ వేయటానికి 1/2 నిమిషం చాలు. పిఠాపురం దొర, ఈ నామినేషన్ పేపర్ల మీద సంతకం చేయి. ఏంటి ఎంపీగా మన చాకులోడా? రజకుణ్ణి ఆ కులం పేరుతో పిలవకూడదని తెలియని నువ్వు 3 సార్లు ఎంపీ అవటం ఈ సీమ చేసుకున్న దౌర్భాగ్యం. క్షమాపణ చెబుతావా, కేసు రాయించమంటావా? క్షమించండి పిఠాపురం గారు. కలెక్టర్ గారు, గడువు ముగిసే సమయానికి వచ్చింది ఒకే నామినేషన్ గనక మా పిఠాపురం సింహాద్రి ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది కదా? అవునండి. ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిన నియోజకవర్గానికి ప్రభుత్వం ఎంత బహుమతి ప్రకటించింది? 50 లక్షలు. ఆ 50 లక్షలు పెట్టి ఊళ్ళో ప్రసూతి కేంద్రం కట్టించండి. తప్పుకున్న ఎంపీ గారు, ఇక విప్పుకోండి చేతులు.
విప్పుకోమన్నది కొత్త ఎంపీ గారితో కరచాలనం చేయటానికి. ఇచ్చేయండి బాబు, బాగా ఉతికి ఉతికుందేమో, మా గొప్ప చెయ్యి ఇచ్చేయండి. సుందరమూర్తి బావా, సంఖ్యలతో వచ్చిన వీరికి పళ్ళైనా ఇచ్చి పంపకపోతే పద్ధతిగా ఉండదు. మర్యాదలు చేసి పంపించండి. అబ్బా, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఆడి చేతికి కోడి దొరికినందుకు కాదండి, మీ గడ్డ నా చేతికి చిక్కినందుకు. ఎప్పుడు సౌరం చేస్తానన్న ఢిల్లీలో చేయించుకుంటానని వారు. ఇప్పుడు ఎంపీ పదవి సౌరం అయిపోయింది. ఎక్కడికి పోతుంది రా పదవి, మళ్ళీ నా చేతికి వస్తుంది చూడు. ఏటండి వచ్చేది బొచ్చ? బలెవరేనండి, పక్క రోజు కల్లా మొలుచుకొచ్చేయడానికి పోయింది గడ్డం కాదండి పదవి. ఒక్కసారి కటింగ్ అయిందనుకోండి ఇంతే సంగతులు. గోవింద్, కోడిని కోయకుండా వెళ్ళిపోతున్నావే? ఇక నుంచి ఇట్టాడి పనులు చేయదలుచుకోలేదండి. ఏ, ఎందుకని? అదేనండి, ఎంపీ పిఠాపురం సింహాద్రి గారు నాకు సొయాన బామ్మరిది కదండి, స్టేటస్ పడిపోద్ది. కాదు మరి, ఇదిగోండి ఎరగొందం కూడా ఉన్నాడు కదా, కత్తికి తుప్పెట్టేస్తుంది, చేతికి పని లేకుండా పోతుంది, నేడుస్తున్నాడు. వీడి చేత గోయించుకోండి. ఎరైటీగా ఉంటుంది, మీసాలు తీసేద్దాం. ఏంటండి వాటిని తాకేవంటే నీ ప్రాణాలు నేను తీసేస్తాను. రోషన్ లేని మనిషికి మీసం దేనికని వాడి పాయింట్ కరెక్ట్ గా చెప్పారండి. లేకపోతే నలుగురులో పరువు తీసిన వాడిని నవ్వుతూ వదిలేస్తావా? పిచ్చివాడ, దెబ్బ కొట్టగానే తిరిగి దెబ్బ కొట్టేవాడిని రౌడీ అంటారు, ఆలోచించి కొట్టేవాడిని రాజకీయ నాయకుడు అంటారు. నేను రాజకీయం తెలిసిన వాడిని, ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నా తీర్పు గురించి ప్రజలేమంటున్నారు? దొర చెప్పిన వాళ్ళకే కదా మీ ఓట్లేసేది, ఎలక్షన్ జరిపించి పిఠాపురాన్ని గెలిపించుంటే బాగుండేదంటున్నారు. ఈ ఉద్దేశం నీదా ప్రజలదా? నాకు కావలసింది ప్రజాభిప్రాయం. నేను మీలో సగమే కదా. ఇంటి బాధ్యతల్లో సగభాగం తీసుకుంటే తప్పులేదు, రాజకీయాల్లో తీసుకుంటే రాజ్యాంగేతర శక్తిగా మారే ప్రమాదం ఉంది. క్షమించండి, ఎన్నికలు జరగనిచ్చి ఉంటే బాగుండేదనేది నా అభిప్రాయం మాత్రమే. నేను ఎన్నిక ఆపండకపోతే దొంగసారాతో నల్ల డబ్బుతో ఆ సుబ్బారాయుడు ఎంపీగా గెలిచుండేవాడు రాజేశ్వరి. పేదవాళ్ల బలహీనతలను సొమ్ము చేసుకుని ఇలాంటి వాళ్ళు ఎందరో అధికార పీఠం ఎక్కారు. నీ మాటలు వింటూ సున్నం కాస్త ఎక్కువ రాశాను. అది నీ బలహీనత. నేను నీతో మాట్లాడను, ఒక్కరోజైనా నేను వచ్చేసరికి చీరలో కనిపించాలని చెప్పానా? నీకు చీర పిచ్చి పట్టినట్టుందే. అవును.
తప్పడానికి అందముండదు నలిగిన అప్పడానికి ఏమిటయ్యా కృష్ణప్రసాద్ ఇది మర్యాద చూడదు కదా అని ఇంట్లోకి రానిస్తే ఇదేమిటి? నేను మర్యాద దాటలేదు సార్. మీరే ఇండియాలో ఉంటూ ఫారిన్ కల్చర్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ వికృత సంస్కృతికి మీ అమ్మాయి బలి కాకముందే మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. నేను మర్యాద తెలిసిన వాడిని కాబట్టే మీ కూతురు లిప్పు జారింది, లేకపోతే లెగ్గు జారేది. గుడ్ బై. బావా, ఏంటి ఈ చిత్రం? ఈ ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, ఫ్యాన్, ఫోను, ఈ సోఫాలు, కుర్చీలు, బెంచులు, బీరువాలు, ఈ డోళ్లు, డమాళ్ళు అన్ని ఇక్కడ బిగించేవాడు బావా. గవర్నమెంట్ వాళ్ళు నీకు లంక అంత బంగ్లా అయితే. లంకలో ఉండేది ఎవర్రా? రాక్షసులు. గుడిసెల్లో ఉండేది రామలక్ష్మణ. గది కథ. రే, మంది రావణ్ లాంటి బొబ్బిందర పార్టీరా, అందుకే ఈ ఏర్పాట్లు అన్ని చేయించాను. పైగా ఉన్నట్టుండి అధికారం ఊడిపోయింది అనుకో, ఈ ఫిట్టింగ్ అన్ని కటింగ్ అయిపోతాయి. మిగిలేది గుడిసే, మన ఇత్రి పెట్టే. బావా, నువ్వు నా కంటికి ఇప్పుడు ఎలా కనపడుతున్నావో తెలుసా బావా? ఇస్ప్రూపం చూపించిన శ్రీకృష్ణులా కనపడుతున్నావు బావా. ఎంత పెరిగిపోయావు బావా? ఎంత పెరిగిపోతే ఏం లాభం రా? మనకి ఇంజీ రాదు కదా. రేపు పెప్పర్మెంట్ లో ఏం మాట్లాడారు? పరువు తీసేద్దాం. పెప్పర్మెంట్ ఏంటి? పార్లమెంట్ 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 పార్లమెంట్. ఏం కంగారు పడొద్దు, హిందీ నేను నేర్పించేస్తానా? వీడికి ఎక్కడ వచ్చు? ఎంత మాట అన్నావు? ఉత్తర భారతదేశం అంతా 10 సంవత్సరాలు తెగదిరిగా తెగ గొరిగా పంజాబ్ లో సెలూన్ పెట్టి దివాలా తీశా. హమ్కు హిందీ మాలూమ్ హై, హమ్కు హిందీ మాలూమ్ హై, గాంధీ మాలూమ్ హై, బ్రాంధీ మాలూమ్ హై, బూందీ మాలూమ్ హై, ఇందిరా గాంధీ కూడా మాలూమ్ హై. తల్లి, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. కాలేజ్కి వచ్చేది పాటలు వినడానికి కాదు, పాఠాలు వినడానికి. నిజమా? మాకు తెలియదులే. పదండి క్లాస్కి వెళ్దాం. ఈ రోజు నుంచి 1 వీక్ దాకా నో క్లాసెస్. కాలేజ్కి వచ్చే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఆడుకోవాలిగా. అంటే ర్యాగింగా? భారత స్త్రీలు అలాంటివి చేయకూడదని అంటారు మా నాన్నగారు. అబ్బా, ఎక్కడ దొరికావేనో మాకు. ఎవరే ఆ లంగా ఓణి ఫిగర్? ఫ్రెష్ కేసే, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఓ, ఏ అమ్మమ్మ ఆగు ఆగమంటుంటే. నీ పేరేంటి? కళ్యాణి. కళ్యాణి, ఏ క్లాసు? బీకామ్ ఫస్ట్ ఇయర్. ఓ, నీ చుట్టు కొలతెంత? ఏ, ఏం ప్రశ్నలవి? సేమ్ నా సైజేనే. నీ చెస్ట్ కొలతెంత? మీడియం సైజ్ లాగుందే. కానట్టుందే.
ఏం డౌటా? కావాలంటే చూడు. భాగ్యశ్రీ నెల షేమ్ చేయకూడదే. భాగ్యశ్రీ నెల షేమ్ చేయకూడదు. నువ్వైనా చెప్పు బాబ్జీ. అమ్మకి ఈతరా అన్నట్టుంది, వెళ్ళి కాపాడు. కాదు బాబా, దూకేవంటే మర్యాదగా ఉండదు. ఈశ్వర్ గారు వస్తున్నారే. ఏం చేశామా? భయపడిపోయి ఒకటే ఏడుపు. పెద్దమ్మా, నీ మేనకోడలు చేసిన పనికి తిడతావు అనుకుంటే నవ్వుతావేమిటి? నువ్వు మాత్రం నాకు పరాయిదాని వంటి. కాకపోతే మీ ఇద్దరి మనస్తత్వాల్లోనే తేడా. అది చూడు, ఈ రోజులకు తగ్గట్టుగా ఎంత ఫ్యాషన్ గా తయారైందో. నువ్వు నావెందుకు అమ్మమ్మలా ఎప్పుడు ముసు కప్పుకుని కూర్చుంటావు. తల్లి లేకపోయినా ఈ నిమ్మగడ్డ తీసుకున్న సెల్తక్కది. వీళ్ళ బాబు చూడు ఎలా కట్టుబాట్లు పెంచుతున్నాడు. ఏ మాయ, బాబు గీబు అనుకు, మర్యాదగా ఉండదు. మా నాన్న నన్ను భారత స్త్రీలా పెంచుతున్నా. మేమేమైనా దుబాయ్ స్త్రీలమా? ఆరదానికి స్వతంత్రమని మీ నాన్న గొప్పలు నా దగ్గర చెప్పకు. మా నాన్న ఈ బొబ్బిలి సిమ్కి కింగ్. మీరొక్కళ్లే, బంధువులైండి కూడా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. తప్పు చేస్తూ విమర్శించరా? ఆ మాట మా నాన్నగారు ఎదురుగా వచ్చినప్పుడను. నాకేం భయమా? నాకు గాని ఎదురు పడితే బావా సుబ్బారెడ్డి తీర్పులో నీది చాలా అన్యాయమని మరి గట్టిగా అడుగుతాను. నమస్కారం అండి. వచ్చింది మా నాన్న కాదు, అమ్మ. ఏమిటక్క కబురు పెట్టావు? ఏమిటి విశేషం? మధుకి స్వాతికి గాజులు కొన్నాను, ఎలా ఉన్నాయి చూడు. చాలా బాగున్నాయి, వేసుకో స్వాతి. ఓహో నాకొద్దు, పెద్దమ్మ మంచిది కాదు. తప్పు, పెద్దవాళ్ళని అలా అనకూడదు. పెద్దమ్మ సంగతి నీకు తెలుసు కదా, మధుకి ఏం కొంటే నీకు అది కొంటుందని. వేసుకో. బాగున్నాయి కదూ? బాగున్నాయి గాని పండగ దగ్గరికి వస్తోంది, అరిసెలు అది చేసి పెడదు గాని. ఒకసారి ఇంటికి రాకూడదు. అరిసెలు గారెలు ఇంకా ఇళ్లలో ఎవరుకుంటున్నారే పిచ్చి చెల్లెలా. పట్నం నిండా స్వగృహ ఫుడ్స్ వీధికి ఒకటి ఉన్నాయి, అక్కడ తెప్పిస్తాలి. స్వగృహ ఫుడ్సా? ఉప్పు కారం తక్కువ, ఇందుకు కలుపు. అలాగేనమ్మా. త్వరగా కానీ ఇంకా ఇక్కడే ఉన్నారే. కళ్యాణి, కాలేజీకి వెళ్లకుండా అదేం పని? నేనే చేయమన్నానమ్మా. మరి కాలేజీ మానేస్తుంది? అదేమిటినారేడా, ఇప్పుడేం సమస్య వచ్చిందని? చదువుకునే పిల్లలు మానిపిస్తున్నావు. ఎప్పుడో చిన్న సాయం చేశానని మా అమ్మాయిని మీ ఇంట్లో పెట్టుకుని చదివిస్తున్నారు, కానీ మొదటి రోజునే అదేదో ఆటటమ్మా. కొత్తగా చేరిన వాళ్ళు ఏడిపించే ఆటట. ర్యాగింగా? బాగా డబ్బున్న ఆడపిల్లలు చేరి చాలా మందిని ఏడిపిస్తున్నారు. మళ్ళీ మళ్ళీ ఏడిపించకుండా చూడమని అబ్బాయితో నేను చెప్తాలే. స్వాతి, నువ్వు ఆడొచ్చుగా. అమ్మో, భారత స్త్రీలు అలాంటి బట్టలు వేసుకోకూడదు బాబు, మా నాన్న చూస్తే నన్ను చంపేస్తారు. పేరు కృష్ణ ప్రసాద్, వృత్తి స్వగృహ ఫుడ్స్, హోమ్ డెలివరీ. స్వగృహ ఫుడ్సా? ఇక్కడెవరు గారెలు గురు ఆర్డర్ లేదే. అది సరే, మధ్యలో వచ్చిన బాలెందు గుద్దాం? నెక్స్ట్ నిన్ను గుద్దుదామని. అనవసరంగా నా గ్రౌండ్ లోకి వచ్చి? అనవసరంగా కాదు, అవసరంగానే వచ్చాను. ర్యాగింగ్ పేరుతో నువ్వు రాక్షసంగా ప్రవర్తించినందుకు మర్యాదగా ఈ కళ్యాణికి క్షమాపణ చెప్తే వెళ్ళిపోతాను. చెప్పకపోతే? ఆ లేడీస్ అప్పడాల కర్రలతో చూసుకుంటారు, మనం హ్యాండ్ తో చూసుకుంటాం. ఓహో, మొత్తం బ్యాచ్ తో దిగావనమాట. బ్యాచులర్ ను కదా. మాతో పెట్టుకుని కాలేజీ నుంచి తిరిగి వెళ్ళగలవా? ఎందుకో నీ ఫేస్ చూస్తుంటే తిట్టబుద్ధి అవట్లేదు బ్రదర్. సైడ్ అయిపో, సైడ్ అయిపో. మరి నన్ను చూస్తే తిట్టబుద్ధి అవుతుందా? గుద్దబుద్ధి అవుతుంది. అయినా నీది నా లెవెల్ కదరా అబ్బాయి, సైడ్ అయిపో. మరి నన్ను చూస్తే ఏం బుద్ధి అవుతుంది? పెట్టబుద్ధి అవుతుంది, నోట్లో కజ్జికాయ. చాలే గాని, ముందు నువ్వు సైడ్ అయిపోయా. పోయా అబ్బా, మొగుణ్ణి పిలిచినట్టు ఎంత ముద్దుగా పిలిచావే నా రసగుల్ల. నువ్వు ఇప్పుడు వెంటనే సారీ చెప్పలేదనుకో, శారీస్ చాట్ నుంచి ఆ లేడీస్ తీస్తారు. ఏం తీస్తారు? కళ్ళల్లో కొట్టడానికి కారణ డబ్బాలు. తీయండి అమ్మా. నువ్వు ఉప్పు అంటే జుట్టు మాత్రమే లేస్తుంది, నేను ఉప్పు అన్నానంటే నువ్వే లేచిపోతావు. చెప్పు సారీ.
సారీ మై డియర్ స్వగృహ లేడీస్, ఇప్పుడు మనం సైడ్ అయిపోదాం, పదండి. ఒక నిమిషం ఆగమ్మా. ఏమిట్రా ఇవాళ సిటీలో మేము? అచ్చ నాన్నగారిలో నాకు అబ్బాయి చేశామమ్మా. అచ్చ నాన్నగారి నోట్లో చూడుపట్టే ఉన్నాడమ్మా. నాన్నగారిలా ఉన్నాడా? వయసు ఎంత? నా వయసు ఉంటుంది. నువ్వు వెళ్ళి మళ్ళీ నాన్నగారిని అడిగే. అదేమిట్రా బుర్ర తినేసి అడగొద్దంటే ఎలా? సమయం చూసి నేనే అడుగుతాలే. ఎలా కాలిందండి? ఎప్పుడో తప్పు చేసింటాను, దానికి భగవంతుడు వేసిన శిక్ష ఇది. ఏమండి? ఏదో అడగాలనుకుంటున్నట్టున్నావు, అడుగు. పిల్లలు చెప్పారు సిటీలో అచ్చం మీలాంటి మనిషిని చూశారట, అదెలా సాధ్యం? ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఆరుగురుంటారట, భారతం చదవలేదా? అమ్మయ్యా మనసు ఇప్పుడు తేలిక పడింది. మనసు ఎప్పుడూ తేలిగ్గానే ఉంటుంది రాజేశ్వరి, మనమే అనవసరమైన ఆలోచనలతో దాన్ని బరివెక్కిస్తుంటాం, అవసరానికి మించి సున్నం రాస్తుంటాం. అయ్యయ్యో నేను వేరే తీసుకొస్తాను. భువనేశ్వరి, ఏం కావాలమ్మా? సిగ్గుపడతావే చెప్పు. నువ్వు చెప్పువే. దాని పెళ్లి ఫిక్స్ అయిందండి, మా అందరి పార్టీ ఇస్తుంది. పిచ్చి పిల్ల, ఇప్పుడే ఎంత సిగ్గుపడితే ఎలా? పెళ్లి నాటికి కొంచెం దాసుకో. ఇదిగోనండి ఈ కాగితంలో ఉన్న స్వీట్స్ ఐటమ్స్, రేపు మధ్యాహ్నం 12:30కి రామకృష్ణ కళ్యాణ మండపానికి పంపుతారా? ₹12,380 అవుతుందమ్మా. అయ్యో 300 ఉన్నాయి. తర్వాత ఇస్తామండి, మా మీద నమ్మకం లేదా? కావాలంటే ఇంటికాలి తీసుకొస్తానండి. పర్వాలేదమ్మా, పెళ్ళన్నావు కదా, నేనే స్వయంగా నా చేత్తో చేసి పంపుతాను. ఎక్కడ ఎంపీ గారు? ఎక్కడ? ఈరోజు ఎన్ని కటింగ్లు, ఎన్ని మీటింగ్లు? ఏంట్రా షౌటింగ్? ఎవడ్రా నువ్వు? పిఏ2 ఎంపీ సింహాద్రి, నేను ఢిల్లీ నుంచి వచ్చాను. మా ఇంటి పేరు హవాలా, నా పేరు కుంభకోణం. ఇంతకి నువ్వెవరు? ఐఎమ్ పీపీపీఏ. పీపీపీఏనా? అంటే పర్సనల్ ప్లేబ్యాక్ అసిస్టెంట్. అక్కనిచ్చిన భావం మరిది తలమాసినట్టుంది. ఏసేనా? ఏసేస్తావా? మధ్యలో ఎవరయ్యా? ఎంపీ గారికి పర్సనల్ డిఫెన్స్ మినిస్టర్ ని, ఏక వాళ్ళనే ఏసేస్తాను. ఇంతకీ ఎంపీ గారు ఎక్కడయ్యా? కళ్ళద్దాలు తీర్చూడు. సారీ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడున్నారు సార్? తమరేదో మీటింగ్ మాట్లాడుతున్నారు కదా, మధ్యలో నేనెందుకు అని. సారీ సార్, సార్ అర్జెంట్ మెసేజ్ ఒకటి ఉంది, మీతో పర్సనల్ గా మాట్లాడాలి సార్. ఒకసారి అయినా వస్తారా సార్? ప్లీజ్ సార్. మీరు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఢిల్లీ నుంచి హైకమాండ్ వాళ్ళు 50 లక్షల చెక్ పంపించారు సార్. వెంటనే బ్యాంక్ వెళ్ళి క్యాష్ చేసి పట్టుకోమంటారా సార్? తొందరగా తీవయ్యా, ఎందుకంటే బోర్డు పెయ్యాసేవ చేయాలి. అంటే 50 లక్షలు ప్రజలకు ఖర్చు పెట్టేస్తారా సార్? అందుకే కదా వాళ్ళు పంపించింది. మంచోలే సార్, అందుకే పంపించారు సార్. అయితే మరి మీ సంగతి ఏంటి? నేను ఎంతో మంది దగ్గర పనిచేసి ఎంతో మందిని పైకి తీసుకొచ్చాను సార్, అందుకని 50 లక్షలు క్యాష్ చేసి పట్టుకొస్తాను సార్. పాతికేయండి, 15,000 రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టండి. మిగతా 10 పబ్లిసిటీ చేసుకోండి సార్, 50 లక్షలు ఖర్చు పెట్టినట్టు. ఏం బుర్రయ్యది ఇది సార్? ఇంత మంచి ఐడియా ఇచ్చినందుకు నా మీద దయ తెలిసి ఏదో 10% నాకు పడేయండి సార్. అదేమిటయ్యా 50% ఇస్తాను గన్మే. ఆ తలిపోయా మధ్యలో గన్మే ఎందుకు సార్? నేనే వేసేస్తాను. వచ్చేసావా? మధ్యలో నువ్వెందుకు లేవయ్యా? ఈ తలిపేదో నేను వేసేసుకుంటలే కదా. చూడు లోన చాలా సీక్రెట్ విషయం మాట్లాడుతున్నావు, పురుగులు లోనకు రానివద్దు, అర్థమైందా? వెళ్ళే. నా పేరు కుంభకోణం, మా ఇంటి పేరు హవాల. మా ఇంటి పేరు హవాల, నా పేరు కుంభకోణం. ఎంపీ గారు పిఏని. ఇదేటి మరీ అడుక్కు తినేవాళ్ళ ఉండాడే? ఏమయ్యా, దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ అంతటో కొల్లాయి కూడా గట్టకాలేంది. మా బావగారు పిఏ అడుక్కు తినే వాళ్ళకుంటే దేశానికి వచ్చిన నష్టం ఏంటి? ఇదిగో ఇది కూడా తగిలి. శబాస్, నీ మందలో ఇంకో గారిది కలిసింది. బొబ్బిల్ గారికి, సింహాద్రి గారికి, సింహాద్రి గారికి. బొబ్బిల్ సార్ గారు కొట్టండి చాలు. ఆ మాటకొస్తే నేను ఎభిచారం చేయకుండా ఎంపీని అయ్యాను. కొంప ముంచేశావు. ఎభిచారం కాదు, విచారం, విచారం. ఆ మాట శివులు చెప్పచ్చు కదా. అదే ఏంటిదంతా? ఆ బొబ్బిలి ద్వారా పుణ్యవా అంటూ ఎంపీ పదవి పోయిందిగా,
ఎంపీగా ఉన్నప్పుడు ఎంక్వైరీలు చేయాలన్నా ఇంట్లో ఉన్న దొంగసొమ్ము సాదా చేయాలన్నా పదవే అడ్డొచ్చేది. ఓహో, హవాలా హవాలని పార్లమెంట్ అంతా అదిరిపోతుంది. ఈ డబ్బు ఆ తాలూకుదా? తాలూకా లేదు, జిల్లా లేదు. నర్మయ్య, వాళ్ల డైరీలో మన పేరు లేదు గాని నువ్వెక్కించేటట్టున్నావు నన్ను టీవీకి. ఈ సిటీ ఇంట్లో ఉన్న డబ్బంతా మన పల్లెటూళ్ళలోని ఏదో ఒక గొడవనికి మారుస్తాను. మన వ్యాన్ ఎక్కితేనా? ఎంపీ కడుపు నెట్టబుట్టావరా? రోడ్డు మీద ఏదైనా ఖాళీ బండి ఉందో చూసి దొంగతనం చేసి తీసురా, దాంట్లో తీసుకెళ్దు ఈ సూట్ కేసు రండి. కరెక్ట్ సార్, దొరికినా మనకు సంబంధం లేదని చెప్పుకోవచ్చు. చాలు నర్మయ్య, ముందు వెళ్ళు. ఇక్కడేదో మ్యారేజ్ ఉందన్నారు, ఏ హడావిడి కనపట్టలేదు. అదే అర్థం కావడం లేదండి, ఎవరు చెప్పారో తెలియదు. ఈ అడుక్కు తినే వాళ్ళంతా అరగంట ముందే వచ్చి సెటిల్ అయ్యారు. నిజం చెప్తావంటే తోసేస్తాను. కాలు విరిగితే కన్యాదానానికి పనికిరావు, నడుం విరిగితే సంసారానికి పనికిరావు. అన్నయ్య పైకిరా, అర నిమిషం టైం ఇస్తున్నాను, వ్యాన్ లో ఉన్న స్వీట్స్ అన్ని తీసుకోండి. తీసుకోండి తీసుకోండి, అన్ని తీసుకెళ్ళండి. ఏంటి, నీ వైఫ్ అనుకుంటున్నావా? లేదు, పెళ్ళాం అనుకున్నా. అవును, ఇక్కడ ఏదో పెళ్లి అన్నారు. పెళ్ళ? వంకాయ. ఏంటి, వంకాయని పెళ్లి చేసుకుంటావా? నాతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిద్దామని పిలిపించాను. ఏం చూపిస్తావు? అనే నువ్వు తెచ్చిన స్వీట్స్ అని అడుగుతున్న వాళ్ళు ఎత్తుకుపోతున్నారు. ఎత్తుకుపోతే వాటి ఖరీదు వంకాయ దగ్గర వసూలు చేస్తాలే. అయ్యో, ఎవరో నీ ట్రక్ తీసుకుపోతున్నారు అన్నయ్య. హలో, పోలీస్ స్టేషన్. నన్ను త్వరగా. సుబ్బారాయుడు గారు అబ్బాయిని పట్టుకున్నారు కదా, సుబ్బారాయుడు గారిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తారా? రాజకీయం అనేది ఈ దేశంలో ఒక పెద్ద కోట. ఆ కోటను బద్దలు కొట్టి దానిలో ప్రవేశించి ఆ సుబ్బారాయుడు లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఈ ఆధారాలు చాలు. అంత పెద్ద మనిషి కొడుకుని పట్టించాడు కదా, ఇతనికి రక్షణ కల్పిస్తారా సార్ మీరు? నా టైమే నన్ను కాపాడాలి. ముగ్గురు గాంధీలను రక్షించుకోలేని దేశం మనది. నా రక్షణ గురించి ఆలోచించడం మర్చిపోయి ఆ డబ్బును ఎలా సద్వినియోగం చేయాలో ఆలోచించండి సార్. మిస్టర్ కృష్ణప్రసాద్, నీ ద్వారా ఈ డబ్బు పట్టుబడింది. రూల్స్ ప్రకారం ప్రభుత్వం పట్టుబడిన డబ్బులో కొంత శాతం మీకు బహుమతిగా ఇస్తుంది. థాంక్యూ సార్. వెల్కమ్. హాయ్. అంటే రెండు రోజుల నుంచి కాలేజీకి డుమా కొట్టావు, ఫీవరా? రొమాంటిక్ ఫీవర్. ఎవరే ఆ రొమాంటిక్ హీరో? పేరు ఈస్ కృష్ణప్రసాద్, వృత్తి స్వగృహ ఫుడ్స్ హోమ్ డెలివరీ. కన్ను మూసినా ఓపెన్ చేసినా అదే ఫేస్ కట్టు. ఆకలి ఉండడం లేదు, నిద్ర పట్టడం లేదు. అయితే ఇది ఖచ్చితంగా లవ్ ఎట్ ఫస్ట్ సైటే. కాదే, సెకండ్ సైట్. ఫస్ట్ టైం కాలేజీ లో చూసినప్పుడు కోపం వచ్చింది, సెకండ్ టైం కళ్యాణ మండపంలో చూసినప్పుడు తాపం పుట్టింది. అయ్యో పాపం. నవ్వండి, నవ్వినా నా చెరే పండుతుంది. ఎలా వేస్తా? స్వగృహ ఫుడ్స్ లో బాగా. అన్ని యాంగిల్స్ లో చూడక్కర్లేదు, నేనే చేసింది తప్పని చంపలేసుకున్నాను. పని చేసి అప్పు తీరుస్తానని మీ అమ్మగారికి ఓ మంచి స్టోరీ వినిపించా. ఆ సినిమాలు బాగా చూస్తుందేమో, సెంటిమెంట్ పడిపోయింది. ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఇక చూసుకో, మీ కంపెనీని మూడు అప్పడాలు అర్జెంటికలుగా తీర్చిదిద్దుతా. ఏది, ఇలా అప్పడాలు సేపులు మార్చా? నాలాగా సెక్సీగా కనిపించాలని కావాలని చేశాను. ఇవి తింటే జీర్ణం అవుతాయా? జీర్ణమా? మూడు కూడా వస్తుంది. ఆ మూడంటే నా కొడుకు గుర్తొచ్చింది, మన ఇద్దరం పార్ట్ టైం లో ప్రేమించుకుందామా? బుద్ధిగా పనిచేసి బాకీ తీర్చు,
అంతేగాని ప్రేమ దోమ అంటూ నా వెంట పడ్డావంటే అప్పడం అయిపోతావు. ఏమే రావే నన్న? నిన్ను కాదులేమ్మా, ఆయన పిలిచింది నన్ను. మా హౌస్ బెండు పాప అన్నం పెట్టాలేదా? సర్లే, అన్నానికైతే దేనికి తిప్పలు. అప్పడాలు వదిలేసి తిప్పలంటూ వెళ్ళింది. ఏం చేస్తున్నారు ఇద్దరు? అప్పడాలు చేసావా? చూస్తున్నానంటీ. చూడటం ఏంటి? అదే చేస్తున్నానంటీ. చేయడం చేత కాదు, పని కావాలంటారు. ఏమిటో నా పని. సరే, అసలు వీళ్ళిద్దరు రూమ్ లో ఏం పని చేస్తున్నారబ్బా? ఏంటి, ఎందుకు పిలిచాడు తాత? పెళ్లిగాన ఆడపిల్లవమ్మా, నేను చెప్పనోకూడదు, నువ్వు విన్నోకూడదు. ఎందుకు? చెబితే డబల్ మీనింగ్ కళ్ళొస్తాయి. మళ్ళీ పిలుస్తున్నాడు. పలికే ఒప్పుకుండాలే గాని, 10 నిమిషాలకు ఒకసారి పిలుస్తూనే ఉంటాడమ్మా. 60లో ఇలా ఉన్నాడంటే 20లో ఇంకెలా ఉండేవాడు? ఒక్కసారి ఇటు రావే. అబ్బా వస్తున్నాను, ఉండవయ్యా. లేక నేను బాధపడుతుంటే ఉండి నువ్వెందుకు ఏడుస్తున్నావు? గట్టు మీద నువ్వు ఉన్నావు, నీళ్లలో నేనున్నాను. ఆ లోతు నీకే తెలిసే పిల్ల. నాకు నీళ్లలో దిగాలనుంది. దించి పుణ్యం కట్టుకోవే. ఇన్నేళ్ల అనుభవంలో నీకు చాలా విచ్చులు తెలుసుంటాయి. ఆ కృష్ణప్రసాద్ అంటే నాకు లైకింగ్. లైన్ క్లియర్ చేసావనుకో, నీ ఫోటోకి దండం పెట్టుకుని కాపురం చేసుకుంటాను. మోజుపడ్డ మనిషి దొరకాలంటే మోవ్రతం చెయ్యాలే పిల్ల. మౌన వ్రతంలాగా ఈ మోవ్రతం ఏంటి? ముగుడు వ్రతం. కోరుకున్న మగాడు స్నానం చేస్తుండగా మొలతాడు చూసి 3 సార్లు దండం పెట్టుకుంటే 4వ రోజుకల్లా మొగుడైపోతాడు. నిజమా? మీ తాతయ్యని నేను అలాగే కట్టుకున్నానమ్మా. ట్రై చెయ్యి, నీకు మొగుడు దొరుకుతాడు, భువనేశ్వరమ్మ కోడలు దొరుకుతుంది. అబ్బా ఉండు బామ్మ, దా చూడు సందు లేదు కానీ మెడకు డోల్. అంటే మీరా? ఏం చేస్తున్నారు ఇక్కడ? టీవీ చూస్తున్నాను. బాత్రూమ్ లో టీవీలు ఉంటాయా? అదే తెలుసుకున్నాను, చూస్తున్నాను. ఇది వ్రతం. వ్రతమా? మోవ్రతం. మొలతాడు. మొలతాడా? ఆ మొలతాడు మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఏమని చెప్పారుగా, ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు చూడ చూడ మొలతాళ్ల రంగు వేరు, తాడులలో మొలతాళ్ల సైజులు వేరయ్యా, విశ్వదాభిరామ కన్నంలోంచి కనర ప్రేమ. సిగ్గులేకపోతుంది. ఇంకోసారి ఇలా మొలతాడు మోవ్రతం అన్నావంటే మొహమాటాలు లేకుండా పనులంచి తీసేస్తా. రా పనిచేద్దు గాని. మొదటిసారి కదా, కాస్త కళ్ళు తిరుగుంటాయి. తిరిగితే తిరిగే కానీ 4 రోజులు తిరగకుండానే నాకు మొగుడవుతాడా? తదాస్తు. ఏంటి ఇక్కడ సెటిల్ అయ్యావు? నీకోసమే. ఎందుకు? వీపురుద్దడానిక? అంటే నువ్వు ఇంకా స్నానం చేయలేదా? లేదు. బాత్రూమ్ లో నేను చూస్తుంది ఎవరిని? కృష్ణ ముకుందా అయ్యో. చెప్పు డాడీ. డాడీ అంటే నాకెందుకు తెలరా? ఎవడన్నా తిరగబడితే కర్రొచ్చుకుని బుర్రమే కొట్టిడం. కాదు, హిందీలో డాడీ అంటే గడ్డము. డాడీ అంటే గడమా? బాడీ అంటే అడమా? ఇదిగో ఇలా అడ్డం తిట్టడం రావద్దు మరి. చెప్పు. బాల్. బాల్ అంటే నాకెందుకు తెలరా? రోజు కిరికిటీ ఆడతారుగా కిరికిటీ. అది కాదు, బాల్ అంటే ఎంట్రీకా, డాడీకే బాల్. గడ్డంలో ఈక. అబ్బా ఏది చూపిస్తే చాలు, చేయి మింగేసారా. ఇప్పుడు చెప్పు, పరమేశ్వర్ కా పాము పకడు. పరమేశ్వర్ కా పాము పకడు అంటే పరమేశ్వర మెళ్ళని పాము పట్టేసుకో. ఇంకా నేను చెంబట్టుకెళ్లి శివుడిని ఎత్తి నుంచి వచ్చే గంగట్టుకోవడం వల్ల పాము అంటే పాదాలు. పరమేశ్వర్ కా పాము పకడు. పరమేశ్వర్ కా పాము పకడు. అబ్బా నీ కాళ్ళు కాదు బాబా, పరమేశ్వరుడి కాళ్ళు. దుబాయ్ మే తేల్ మిల్తా హై. దుబాయ్ అంటే తెలుసు, తేల్ అంటే తెలుసు. ఈ మిల్తా హై అంటే ఏంటి? దొరుకుద్దని. ఏంటి తేళ్ల కోసం దుబాయ్ దాకా వెళ్ళాలా? మా సాకిరేవు బండ కింద బోళ్ళని తేళ్ల కుటుంబాలనే కావాలంటే పట్టిస్తా. నా పరువు తీసేస్తా బావా, నాకు వచ్చిన బట్టి ఇంది కూడా నీకు రాలేదు. ఆ పోయేదో పార్లమెంట్ నేను పోయినా బావు. సర్లే, ఇవాళకి ఎంతకంటే ఎక్కువ వద్దు, అరగదో డబ్బులు ఇచ్చి. దేనికి? అదేది ఏపోటు కాపోటు గడ్డం చేసి వసూలు చేసినట్టే పాఠం చెప్పి వసూలు చేస్తాను. నీ పేరే బాగుంది.
నీ పక్కనేదైనా ఓ చిన్న ఉద్యోగం. నా పక్కనే ఉంటేరా? ఆ నువ్వు గన్మేనైపో. అమ్మో అలా నమ్మడానికి వీల్లేదు. తెలియకుండా వేసినా వేసేస్తారు. ఇందిరాగాంధీ వేసినట్టు అయితే ఓ పని చేయి, నా దగ్గర గన్మేన్లందరికీ నువ్వే హెడ్వి, ఇవాళ నుంచి నువ్వేనా సేనాధిపతి. ఏంటి నీకు కాదో చెప్పేది? నాలుగు రోజుల నుంచి చెప్తున్నాను ఈ పరిసర ప్రాంతంలో నాకు కనపడకూడదని. అంటే మా ఎంపీ గారు అంటే అంత చీప్ అయిపోయినాడు నీకు? నీకు కూడా మా ఎంపీ గారు దర్శనం అంత అవసరమా? వెళ్ళిలే. రే కాపలా కాసిన సార్ గాని లే. ఏంటి సార్ చెప్పలే నీకు? రే తిన్నారు కీరా చంపే. ఇది నాగాడిదిరా, కన్నపేట కన్నా ఎక్కువగా చూసుకున్నాను. దీన్ని రానివ్వట్లేదురా నువ్వు? అడ్డమైన గాడిదల్ని లోనికి రానివద్దని మీరేగా చెప్పారు. నోరున్న గాడిదలు రావద్దన్నాను గానీ నా గాడిని రానివ్వద్దానరా? అయ్యో డొక్కలు చూడ ఎండిపోయా, మొహం చూడేలా పీక్కుపోయిందో. దీన్ని ఇయ్యాలించే స్పెషల్ గా మేపండి. నేను పవర్ లోంచి దిగిపోయేలాగా నా గాడి గుర్రం అంత అవ్వాలి. అవును నాకు ఆలోచన వచ్చింది. మనుషులకు సబ్సిడీ బియ్యం ఇస్తున్నారు కదా, కరెక్ట్. వాళ్ళకి నోరుంది కదా, కరెక్ట్. వాళ్ళు సంపాదించుకోగలరు, కరెక్ట్. వాళ్ళకి సబ్సిడీ బియ్యం ఎందుకు, కరెక్ట్. దాని బదులు మోగజీ వాళ్ళకి రూపాయి కిలో ఉలవలు, 10 రూపాయలు మోపు గడ్డి ఎట్టే ఎట్టాకుంటది, కరెక్ట్ 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 ఉంటది. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను ఎంపీ గారు ఏది మాట్లాడినా కరెక్ట్ కరెక్ట్ అంటున్నావు. ఈసారి నోరు మెదిపేమంటే నేను పెడతాను. మళ్ళీ మోగ్రతం చేయమంటావు బామ్మా? మొదటిసారి పీలైతే మొలతాడు చూసినా ఫలితం లేదే పిల్ల. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? నిద్రపోతున్నప్పుడు మొలతాడు తీసి ఎడం చేతికి తావీదులా కట్టుకుంటే పని అయిపోతుంది. నాకెన్ని తావీదులున్నాయో చూడు. ఈ మనిషి ఎక్కడ పడుకుంటాడు బామ్మా? లోపలే. అబ్బా వస్తున్నాను ఉండండి. మొలతాడు కనిపించలేదండి. ఆడాలకి మొలతాడు ఎందుకుంటుంది? అయినా నీకు ఈ మొలతాడుకి ఇచ్చేంటి? అదే మోవ్రతం. మోవ్రతం లేదు, నీ మొహం లేదు. చెప్పకుండా దుప్పట్లో చేయవేయడానికి ఎంత ధైర్యం ఎనుకో. మీ అబ్బాయి అనుకునే. ఏమిటి మా అబ్బాయి అనుకు చేపెట్టావా? ఇదే ఇదే మోవ్రత. ఇంకోసారి ఆ మాట అన్నామంటే మొహం పగులుతుంది. నీకు పిచ్చి పట్టిద్దే, నువ్వు పనికిరావు. ఇంకా తెల్లారగానే బయలుదేరు. అది కాదా అంటీ? ఇంకేం చెప్పద్దు, పెళ్లి కణికి అటెక్కడికి. బయట కృష్ణ పడుకున్నాడు, నువ్వు హల్లో పడుకో. ఏమిటే తడుగుతున్నావు? అమ్మో కృష్ణ కృష్ణ, ఏమిటి ఘోరం? ఏమిటిది మిడ్ నైట్ అంకాల మస వాళ్ళగా? నీకోసమే ఈ గొడవ అంతా. నేను నల్లరి చేద్దాం అని వచ్చాను. నీ గ్లామర్ కి ఐసైపోయాను. నువ్వు లేకపోతే నేను బతకలేక ఈ స్టేజ్ కొచ్చాను. మరి మొలతాడు వస్తావేంటి? నచ్చిన మగాడి మొలతాడు తీసి చేతికి కట్టుకుంటే ఆ మగాడితో కాపురం చేయొచ్చని బామ్మ చెప్పింది. మరి అదే, మరి కాపురం చేయటానికి కట్టుకోవాల్సింది మొలతాడు కాదు పసుపు తాడు. అయితే ఇంకే కట్టేసుకో, నన్ను చుట్టేసుకోవయ్యా. బంగారు బొడ్డుకు భామ సుడీడి మొలగరిగా మొలకెత్తి సోకులను నేడోడి అణికిడిగా తగిలేటి ముద్దులకు తాంబూలం తడతడి ఒడ్డుకు భామ సుడీడి లడ్డుకు బొగ్గ సుడీ నా జోడీ.
ఆనంది హాయ్ చూపులు ఖజురహో కవ్వించింది కన్నె ఒంగులు షుగర్ వ్యాధమ్మా, కాళ్ళు ఒత్తితే తప్ప కళ్ళు మూతలు పడవు. పెళ్ళైన దగ్గర నుంచి ఇదే వరుస రావే రావే అన్నం తప్ప ఈయనేమి ఇరగదీ లేదమ్మా. ఒరే నల్లోడా, ఈ సినిమా ఎన్నిసార్లు చూసుంటానరా? నాకు తెలిసి ఒక 500 చూసుంటాను. ఇంకో 100 చూస్తే మాత్రం బోర్ పడతా. ఎందుకోటది? అరే ఏంటి ఓడి యాక్షన్? ఏమి యాక్షన్ రా? గోవిందు, హాయ్. రాత్రికి బిట్లు, ఆ బిట్లు షో ఉంది. ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి. ఇక చూసుకోండి బిట్ల. నాకైతే ఐసు నీళ్ళలో తలకాయ ముంచేసి గుండు గీకించుకున్నంత సమ్మగా ఉంటుంది. నాకైతే సాగిరేవు లో కాళ్ళెట్టిన సమ్మగా. అది మలయాళం బిట్ల, ఇంగ్లీష్ బిట్ల. మలయాళం బిట్లు ఉన్నాయి, ఇంగ్లీష్ బిట్లు ఉన్నాయి. మనోళ్ళందరికి చెప్పండి, హౌస్ఫుల్ అయిపోవాలి. 100 టికెట్లు బ్లాక్ లో నేనే అమ్మేస్తానండి. 200 అమ్మేస్తానండి. ఇక చూసుకోండి. లవకుశ సినిమా చూపిస్తానని చెప్పి బూతు బొమ్మలు చూపిస్తావా? రేపు చెబుతాను నీ పని. ఎన్నాళ్ళుగా జరుగుతుంది ఇది? చాలా రోజులుగా. 2 నెలలకోసారి వేస్తుంటారట. లవకుశ సినిమా అని చూద్దామని వెళ్ళాను. కర్మకాలి నాకంట పడింది ఈ బూతు సినిమా. శివ శివ. సుందరమూర్తి, నీ భార్య కూతురు ఆ సినిమాకి వెళ్తే ఏం చేస్తావు? అలే వాళ్ళు బావగారు, మన ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు ఎందుకు వేస్తుంటాను బూత్ బిట్లు? అలాగా జనం వెళ్ళినప్పుడే వేసేస్తుంటాను. నువ్వు అలా పిలిస్తే నా పరువు పోతుంది. నువ్వు బంధుత్వాలు గుర్తు చేస్తే వంశ ప్రతిష్ట మంట కలిసిపోతుంది.
నీ పెళ్ళాం బిడ్డలకు ఒక న్యాయం, బయట వాళ్ళకు ఒక న్యాయమా? ఈ రోజు నుంచి సినిమా హాల్ మూసేయి. తాళం చేతులు తీసుకొచ్చి నాకు అప్పగించు. కాదని సినిమా హాల్ గేట్ తెరిచావో, ఈ ఇంటి గేట్ నీకు శాశ్వతంగా మూసుకుంటుంది. రోజుకు 2,000 చొప్పున నెలకు 60,000 ఆదాయం వచ్చే సినిమా హాల్ మూయించేయడం ధర్మం కాదు. ఇంటి విషయాలైతే చెప్పు. ఆయన తీర్పుల జోలికి వెళితే రాజ్యాంగేతర శక్తి అని మొహం వాచేటట్లు తిడతారు. అమ్మా స్వాతి, నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం కదా, నువ్వన్నా చెప్పు తల్లి. ఆ ఇష్టం పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. వంశీ, ఏంటి రికమెండేషనా? రికమెండేషన్ చేయడానికి ఇదే రాజకీయ వంశం కాదు కదమ్మా, అదేదో నువ్వే డైరెక్ట్ గా ట్రై చేయడం మంచిది. మరిది గారు, అదే ఆ సినిమా హాలు పాడియావు లాంటిది, దాన్ని మూసేస్తే. పాడియావును రోజు పాలు పిండుకోవాలి గాని ఒకేసారి కోసుకు తినకూడదు. వదనగా గౌరవం మిగుల్చుకోవాలంటే రెండో ప్రశ్న వేయకుండా వెళ్ళటం మంచిది. ఎరగోయిందు అయ్యా, కత్తిరి కొత్తదేనా? కొత్తదేనండి, ఇయ్యాలే కొన్నాను. ఇయ్యాలే కొన్నా సరేరా, ఇంతకుముందు దీంతో ఎవరికి కత్తిరించలేదుగా. ఇప్పుడే బోనీ చేశానండి. ఎవరికి? అదేనండి మన ఎంపీ గారికి. చిచ్చి, వాడికి కత్తిరించిన కత్తిరితో నాకు కత్తిరిస్తావా? మీరు చాలా అదృష్టవంతులండి, ఎంపీ గారికి కటింగ్ చేసిన కత్తిరి వాడుతున్నాను. మీకు చాలా లక్ ఉందండి. ఉండబట్టే ఎంపీ పదవి ఉష్కాక అయింది. అయ్యా మాజీ ఎంపీ గారు, ఏడు చెప్పండి మరి, నా దగ్గర ఉన్నది ఒకే ఒక కత్తిరా, ఏమంటే ఎత్తాను లేదంటే. సుబ్బారెడ్డి గారు నమస్కారం. అయ్యగారికా, మీతో చాలా ఇంపార్టెంట్ పని మీద వచ్చాను. నిజం నాకు తెలుసులేవయ్యా, మీ బావ నిన్ను చంప మీద కొడితే నువ్వు నాతో చెయ్యి కలిపి ఆయన జీవితం మీద దెబ్బ కొట్టడానికి వచ్చావు అవునా? సుబ్బారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, ఏంట్రా ఈ టైంలో వచ్చావు? రై, వాడు ఒక పాత చొక్క ఇచ్చి పంపించండి. పాత గుడ్డలు తీసుకెళ్ళడానికి రాలేదు. మరి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎంపీ గారు పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నారు? ఎంపీ గారు. ఎవరా? ఎంపీ గారా? ఓర్మండి. రై, నువ్వు కటింగ్ చేయి. ఈ కత్తిరా సీటింగ్ ఎంపీలకి లేండి, మాజీలకు కాదు. బయలుదేరదాం మరి, ఎంపీ గారు పిలుస్తున్నారు. ఎంపీ గారు పిలుస్తున్నారని చాకరీ దగ్గర తీసుకొచ్చావేంట్రా? బాగా చూడండి సార్, మా బావగారు కనపడతారు. చదివినోడు కన్నా ఓరన్న మడేలోడు మిన్న. ఓర్ని పిఠాపురం, నీ జాతకం మారిపోయిందిరా. ఇంతకు ముందు నీ పక్కనే గాడిదులుండేవి, ఇప్పుడు గన్మెన్లు ఉంటున్నారు. పవరండి మరి. నమస్కారం అండి ఎంపీ గారు. రే బామర్దే, ఆ బుల్లెట్ గారి బట్టలకే బులుగు మందు బాగా ఇట్టేలే. అలాగే బా. పార్లమెంట్ మెంబర్ అయ్యండి, ఇట్లా పాత కోట్లు వచ్చుకోవడం ఏంటండి? ఏ రైతు ఎంపీ అయితే వ్యవసాయం చేయట్లేదా? సినిమా యాక్టర్ ఎంపీ అయితే యాక్టింగ్ చేయట్లేదా? ఇది అంటే బడే. ఇదేంటండి? పట్టుకునే పిండు. నేనా? నాకు చేత కదండి. పిండండి, లేకపోతే గుళ్ళని మీ గుండెలో దూసిపోగలం. ఆ పైలట్ బట్టనవయ్యా, అసలు మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే ఏంటే ఇది ఏంటి? మా అందరికీ ధోబీ ఘాట్ కట్టిస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సొమ్ము కొట్టేసావు కదా, ఇక్కడ ధోబీలే ఉన్నారు. ఘాట్లే అయ్యా, ఘాట్లే. అవి వరదలు వచ్చి కొట్టుకెళ్ళాయండి. మరి ఇక్కడ వరదలు వచ్చిన తర్వాత డేట్ లో కట్టేస్తుంది? ఊరుకోవయ్యా, ఎంపీ అన్నాడు గంజి పెట్టిన బట్టలకి పెళ్ళపెళ్ళాడాలి, అంతేగాని ఎలిచిపోయిన రంగు బట్టలకి ఏలాట పడిపోకూడదు. పలత్వయ్యా మాజీ, ఇప్పుడు నీకు 3 దారులు ఉన్నాయ్యా. 1, బొబ్బిలు ద్వారా ఈ కేసు పరిష్కారం చేయడం. 2, పోలీసుల ద్వారా కోర్టులో పరిష్కారం చేయడం. 3, నువ్వు దొబ్బేసిన డబ్బు సైలెంట్ గా నా చేతిలో పెడితే నువ్వే కట్టించినట్టు నేను కట్టించడం. ఈ 3 నీకేం కావాలో తెలుసుకో. ధర్మపీఠం దగ్గరికి వెళ్తే ఈసారి వేలేస్తారు, కోర్టుకి వెళ్తే జైలు కలిపంటారు. ఎందుకు వచ్చిన గొడవ? డబ్బులు ఇచ్చేసి చేతి దొరిపేసుకోండి. డబ్బు కట్టేస్తాను. డబ్బు కట్టలేదు అనుకో, ఇప్పటిదాకా మీ బట్టలు ఉతికాను, ఇక నుంచి మీ బతుకులు ఉతుకుతాను. ఇదేంటున్నా ఇక్కడ ఉన్నావు? అది సరేగా, నువ్వెందుకు వచ్చావు చెప్పరా? మన బుజ్జిగాడి కేసు ఈరోజు హియరింగ్. ఆ డబ్బు ఎవరిది? నాకు తెలియదు. మిస్టర్ జస్టిస్, ఇతను ఎక్స్ఎంపీ సుబ్బారాయుడు గారి అబ్బాయి, ఆ డబ్బు వారిదే. సుబ్బారాయుడు గారిని బోల్లో పిలవండి. అతను మీ కొడుకేనా? ఏ కొడుకు? అది మీ డబ్బేనా? ఏ డబ్బు? మీరు ఎక్స్ఎంపీ ఏనా? ఏ ఎంపీ? యువర్ ఆనర్, నా క్లయింట్ సుబ్బారాయుడు గారు కొడుకు అరెస్ట్ అయిన షాక్ లో ఉన్నారు, అందుచేత ఆయనకి ట్రీట్మెంట్ జరిగేంత వరకు ఈ కేసును వాయిదా వేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మిస్టర్ జస్టిస్, దొరికిపోతానని అతను నాటకం ఆడుతున్నాడు. దొరికింది అతను లంచాల రూపంలో తీసుకున్న పాపపు డబ్బు. వాళ్ల కారులో తీసుకెళ్తే పట్టుబడే ప్రమాదం ఉందని నా ట్రక్ ఎత్తుకుపోయి దొరికిపోయారు. ఈ కేసు వచ్చే నెల 15 తారీఖు వాయిదా వేయడం జరిగింది.
బ్రదరు ఏమిటిది నిజంగా మెంటలైపోయావా? నా కొడుకును పట్టించిన వీడు ఎవడి కొడుకయ్యా? ఏమో నాకే తెలుసు, బొబ్బిలి దొర కొడుకు. చచ్చా. అవునో కాదో మనకు అనవసరం. అదే పోలికలున్నాయి కాబట్టి ఆ దొరకు వీడికి మధ్యన మంట పెడదాం, అందులో వాళ్ళు తగలబడిపోతారు. ఆ మంటలు మనకు అనుకో కదా. ఎవరు మీరు? ఓ మర్చిపోయాను, మమ్మల్ని మేము పచ్చం చేసుకోవాలి కదా. నేనమ్మా మీ అన్నయ్యను. అన్నయ్య? అబ్బా, వీడికి నేను మేనమావనమ్మా, అంటే బొబ్బుల దొరకు స్వయాన భావమర్దిని. అలా చూస్తావేంటమ్మా, బొబ్బుల ధర భార్య రాజేశ్వరుడు నా చెల్లెలు, మరి నువ్వు నా చెల్లెలువే కదా. మతుండే మాట్లాడుతున్నావా? నాకు అర్థమైందమ్మా, బొబ్బుల ధరకు నీకు లింక్ ఉందన్న సంగతి చెబితే నేనెక్కడ బాధపడతానని నువ్వు ఫీల్ అవుతున్నావు. నాకు అలాంటిది ఏమీ లేదు. కావాలంటే నా చెల్లెలు నేను నచ్చ చెప్తా. అక్కడదంత వైభవంగా బతుకుతుంటే బొబ్బుల ధర సెకండ్ సెటప్ ఇలా అప్పడాలు అమ్ముకుని బతకడం నాకేమి నచ్చలా. పిచ్చి పిచ్చి వాగుడాపి మర్యాదగా బయటినాడు. అబ్బా నిమ్మగడ్డ, నేను చెబుతూనే ఉన్నానా, మనిషిని పోలిన మనిషినంత మాత్రాన ఏదో జరిగిపోయినట్టేనా? పాపం, ఏదో బ్యాడ్ టైంలో బొబ్బుల దొర దగ్గర కాల్ జారి ఉంటుంది. చెప్పు తీసుకొస్తాడు కొట్టాడు తెలికి. మీ బొబ్బుల దొర ఎవరు నాకు తెలియదు. ఇంటి మీదకి వచ్చి ఒక ఆవిడ దాటి కారు కూతులు కూయడానికి మీరు మనుషులా పశువులా? పోటీ నా కొడుకు వచ్చే లోపల ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే గుప్పం దాటి లోపలే మిమ్మల్ని నీవు నా నరికి చంపుతాడు. పోట్రా పోటీ. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని రక్షించమని అర్చన జరిపించండి పూజారి గారు. అయ్యా, ఆ వ్యక్తి పేరు? భువనేశ్వరి. గోత్రం? వశిష్ఠ గోత్రం. అయ్యా, ఇది తమరి గోత్రం. నారాయణ, ఈ డబ్బు హాస్పిటల్లో కట్టి భువనేశ్వరికి వెంటనే ఆపరేషన్ జరిగేట్టు చూడు. అట్టాగే బాబు. You are very lucky. Operation success. Thank you, doctor. ఏమిటమ్మా ఇది? ఇందరికి అన్నం పెట్టే అమ్మా తిరిగి వచ్చిన ఆనందం అమ్మా. పదమ్మా. నిమ్మగడ్డ, అది హాస్పిటల్లో చస్తే వాడు ఆవేశంతో ఈ ఊరికొస్తాడు. వస్తే వాడిని జనానికి చూపించి బొబ్బిలి దొర్లాగా ఎందుకున్నాడో అని ప్రశ్నించి ఏదో చేయాలని ఆశపడ్డానయ్యా, కానీ అది బతికేసింది. బుద్ధి లేదు, నా మీద పడతావు. నేను పడలేదయ్యా, ఆయన అన్నాడు. వచ్చావా? కేసు వాయిదా వేయటానికి నేను కోర్టు మనిషిని కానరా. ఎప్పటికప్పుడు సెటిల్ చేసుకోవటమే నాకు తెలిసిన డ్యూటీ. ఏం సెటిల్ చేస్తావు? ఇది నా సెటిల్మెంట్ లో ఫస్ట్ స్ట్రోక్. మీరు ఊవనండి, ఉతికేస్తాను. ఆగు, చూడు, నువ్వు నాతో చెయ్యి కలిపితే బొబ్బులు దొరక కొడుకు అవుతావు, కోట్ల ఆస్తికి వారసుడు అవుతావు. నార్మయ్, నీలాంటి నీతిమాల మనిషిని కానరా నేను. నువ్వు వేసింది నిందని నిజం కాదని నీచేతే చెప్పించి నువ్వు నా తల్లి కాళ్ళ మీద పడేలా చేస్తాను. Come on.
వచ్చి నాన్నగారిలా ఉంటాడని. దొరగారు, ఇతను వచ్చి మమ్మల్ని చంపబోయాడు. ఆత్మరక్షణ కోసం మేము ఆయుధాన్ని చేపట్టవలసి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు కత్తి మీద పడి నారాయణ చెయ్యి తెగింది. అతను మేము హాస్పిటల్ పంపించాం. ఇది కట్టు కథ. కత్తి నామెందుకు విసిరారు? అది అడ్డొచ్చిన నారాయణకు తగిలింది. గొంతు కూడా ఆయనలాగే ఉందే. నీ పేరు కృష్ణ ప్రసాద్. ఈ ఊరేమిటో, ఊరు కట్టుబాట్లేమిటో తెలిసే అడుగు పెట్టావా? ఊరు కట్టుబాట్లు. చెయ్యి తెగటానికి కారకుడైన వాడిని వదిలేసి నిర్దోషిని ముద్దాయిగా నిలబెట్టడమేనా మీ ఊరు సంప్రదాయం? అంటే బల్లకట్టు నారాయణ నీకోసం త్యాగం చేశాడా? కాదు, వీళ్ళ దుర్మార్గానికి ఎరయ్యాడు. ఏది ఏమైనా ఇది నీ తొందరపాటు వల్లే జరిగింది. నువ్వనేవాడు ఈ గ్రామంలో అడుగు పెట్టి ఉండకపోతే ఈ దుర్ఘటన జరిగి ఉండేదే కాదు. అందువల్ల నువ్వు ఈ గ్రామంలోనే ఉంటూ నారాయణ బల్లకట్టు నడపగలిగేంత వరకు నారాయణ కుటుంబాన్ని పోషించడానికి నువ్వు బల్లకట్టు నడపాలి. ఇదే నీకు శిక్ష. ఈ శిక్ష నా బిడ్డ అంగీకరించడు. అధర్మానికి పాల్పడిన మీకు ధర్మాన్ని గురించి మాట్లాడే హక్కు లేదు. అందుకే మీ మాటకు విలువ ఇవ్వం. ఒక కుటుంబానికి అన్యాయం జరిగిందని ఇప్పుడు మీరు తీర్పు చెప్పారే, మరి మా కుటుంబానికి మీరు చేసిన అన్యాయానికి మీకు ఏ శిక్ష వెయ్యాలి? ఆ శిక్ష ఎవరు వెయ్యాలి? ముందు మిమ్మల్ని మీరు శిక్షించుకుని తర్వాత ఎదుటివాడి గురించి తీర్పు చెప్తే గారి తప్పిన మీ వంశానికి మేలు జరుగుతుంది. హరిబాబు, నిన్ను ఎవరు ఆపుతారో నేను చూస్తాను. దొర తీర్పు కాదని అడుగు ముందుకేస్తే మర్డర్లు జరిగిపోతాయి. మాట్లాడవే, బతకాలని లేదా? ఇన్నాళ్ళుగా దమ్మున్న మగాడు ఎదురు రాక మీ దొర ఆడింది ఆట, చెప్పింది విధంగా చెల్లుబాటైంది. ఈ చేతి గాజులు లేవురా, గట్స్ ఉన్నాయి. మర్యాదగా నా దారికి అడ్డు తొలకపోతే మీ శవాలు ఆ నీళ్లలో తేల్తాయి. మీరు నిర్భయంగా వెళ్ళొచ్చు. ఈ దయాభిక్షలు ధర్మభిక్షలు మాకు అలవాట్లేదు. మీరు ఈ ఊళ్ళో ఉండమన్నారు, కాదని వెళ్ళబోయాను. ఇప్పుడు వెళ్ళమంటున్నారు, కాదని ఉండబోతున్నాను. ఈ తీర్పు కోసం కాకపోయినా నా ధర్మం కోసం నారాయణ ఇంట్లోనే ఉంటాను. ఇన్నాళ్ళు నిద్రలేని రాత్రులు నా తల్లి గడిపింది, ఇప్పుడు మీ వంతు. హాయ్ స్వాతి. ఏంటి పాలు తాగుతున్నావు? మన క్యాంటీన్ లో టీ సూపర్ గా ఉంటుందిగా. ఏ, టీ కాఫీ నీకిష్టం లేదా? మా నాన్నగారికి ఇష్టం లేదు. మీ నాన్నగారికి ఇష్టం లేని పని ఏది నువ్వు చేయవా? ఏది చేయను. అంటే భయమా? భక్తి. ఆయనేమన్నా శ్రీరామచంద్రుడా? మచ్చలేని చంద్రుడు, నిప్పులాంటి మనిషి. అని నువ్వు సపోర్ట్ చేయాల్సిందే. నీతి తప్పని మనిషి, తప్పు చేయని మగాడు ఈ ప్రపంచంలోనే లేడు. పెద్ద మనుషులు అనుకున్న వాళ్లే 420 కేసుల కింద అరెస్ట్ అవుతున్నారు. ఎవరినైనా కామెంట్ చేయకాని మా నాన్నగారిని ఒక్క మాట నేను ఊరుకోను. మళ్లీ రిపీట్ చేస్తున్నాను, మా నాన్నగారు మచ్చలేని చంద్రుడు. మచ్చ ఉంది అని ప్రూవ్ చేస్తే? ఇంపాసిబుల్. చేస్తే నువ్వు నాకు లొంగిపోతావా? నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా? 1 మినిట్ టైం ఇస్తున్నా. పంది అని కొప్పుకుంటే పాల్ గ్లాస్ అలాగే వదిలేసి వెళ్ళిపో.
అదేంటి గురు, మగాడు ఎంగేజ్ చేసిన పాలు ఆడ తాగాలంటారు, నువ్వేంటి ఆటలు వదిలేసిన పాలు తాగుతున్నావు? నా లైఫే వెరైటీ రా, ఏదో ఒక రోజు నేను వదిలేసిన పాలు దాంచే తాగిస్తా. ఏంటి గురు లుక్ మళ్ళీ ఎక్కడ పడింది? అది టిఫిన్ తింటుంది, దాని అందాన్ని నేను తింటున్నా. అప్పుడు నీళ్ళల్లో పడింది, ఇప్పుడు నా కళ్ళల్లో పడింది. అప్పుడు తేల్చా, ఇప్పుడు ముంచుతా. అంటే లుక్ అండ్ ఫర్గెట్. ఓహో, చూసి వదిలేస్తావా? చవి చూచి వదిలేస్తా. అయి చీరలండి, రెండు ప్యాంట్లు రెండు చొక్కాలండి, మూడు కండువాలు. అదేమిట్రా, నాలుగు ఉండాలిగా? ఇస్త్రీ పెట్టి కాకెక్కువైపోయి కాలిపోయిందమ్మా. బొబ్బిలి వంశం పరువు మర్యాదలే, కాలి బూడిదైపోయాయిలే. నీకు నాకు ఏం సంబంధం ఉందని తాగమంటావు? ఏ సంబంధం లేకపోతే ఈ గుమ్మం ఎందుకు తొక్కారు? నీ చిరునామా తెలుసుకుందామని. నా చిరునామా తెలుసుకుంటే నీ చిరునామా మారిపోతుంది. ఆహా, వీరబ్రహ్మం గారి తోడబుట్టిందానివా? భవిష్యత్ చెప్తున్నా. నా గతానికి, నీ భవిష్యత్తుకి ముడిపడి ఉంది. నీ గతం అడగక్కర్లేదు, నిన్ననే ఊహించుకున్నాను. నీ కొడుకు రూపం చూసినప్పుడే నిర్ధారించుకున్నాను. న్యాయం చేయడానికి వచ్చారా? అన్యాయం చేయొద్దని చెప్పడానికి వచ్చాను. ఈ సీమలో తలదించుకుని ఎరుగని వారు నా భర్త. కనుసైగ చేసి కారు చిచ్చులా జనాన్ని రెచ్చగొట్టగల నిన్ను నీ కొడుకుని క్షమించి వదిలిపెడితే ఊరు వదిలి వెళ్లిపోకుండా ఎందుకు తిరిగి వచ్చారు? ఇన్ని ఊహించిన దానివి, అది ఊహించలేదా? ఇందుకోసం అవునా? తీసుకో, మా పుట్టింటి వాళ్లు పెట్టిన ఏడు వారాల నగలు, వీటిని తీసుకుని ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో. బంగారం నాకిచ్చి బంగారం లాంటి మొగుణ్ణి నువ్వు మిగుల్చుకుందాం అనుకుంటున్నావా? అవును, 24 గంటలు తిరగకుండానే నీ కొడుకును తీసుకుని ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. ఆగు. ఇది అగ్నిసాక్షికి మనసాక్షికి మధ్య జరుగుతున్న యుద్ధం. నీ భర్త దగ్గరికి వెళ్లి నీ బదులు ఆయన్నే వచ్చి ఇదే మాట చెప్పమను. అప్పుడు ఈ ఊరే కాదు, నేను నా కొడుకు ఈ లోకమే వదిలి వెళ్ళిపోతాం. నమస్కారం అండి, మాజీ ఎంపీ గారు. తారా, అందరికి చల్లటి కబుర్లు మోసి నీకు ఒక చల్లని కబురు చెప్తాను. అది సరేలేండి, ఎంపీ గారు రమ్మంటున్నారు. ఎవరు రమ్మంటున్నారు? ఎంపీ గారు రమ్మంటున్నారు. ఎవరా? ఎంపీ గారు. టైర్లో గాలి తీసినట్టు నా ఉత్సాహం అంతా నీరు గారిపోయేలా చేశావు కదరా. ఎక్కడున్నారు? ధోబీఘాట్ దగ్గర అండి. ఆహా, రాజ్ఘాట్ లెవెల్ ఎంత గొప్పగా చెప్పావరా. మరి రాజ్ఘాట్ అనే పాల్ఘాట్ అనే మాకు ధోబీఘాట్ అండి. సరే పద. నమస్కారం అండి ఎంపీ గారు. నమస్కారం. మీరు అడిగినట్టు వీటితో పాటు ఈ జిల్లాలో మరో 10 ధోబీఘాట్లు కట్టించాను, మళ్ళీ పిలిపించారేంటి? సంతోషించంగానే బట్టలిప్పు దిగండి. ఏంట్రా ఎంపీ, నన్ను రెచ్చిపోతున్నావు? నేను బట్టలిప్పు దిగాల? రే నిన్ను. ఏమండోయ్, వాళ్ళకి తెలుగు రాదు, ఎంపీ గారి మీదకి వస్తున్నారనుకుని తుపాకీ లెక్క పెట్టారు. కాల్చి పారేసిన కేసు ఉండదు. చొక్కా ఇప్పటానికి అంటే బాబు, పరుగు ఏమని ఉంటే నామినేషన్ వేయొద్దన్నప్పుడే పోయింది, ఇప్పేయండి. అది కాదు సుబ్బారాయుడు గారు, ఆస్పత్రి కట్టించిన దాత రెబ్బన్ పనే కట్ చేసినట్టు ధోబీఘాట్ కట్టించారు కదా, తమరే ప్రారంభోత్సవం చేస్తే బాగుంటది అని. ఓహోరణి, అందుకే ఈ సెటప్. రిబ్బనేది ఇక్కడ రిబ్బన్లు ఉండవండి, ఇదిగో అడుగులంగా గన్ను ఉతకడం ప్రారంభించండి. నువ్వెందుకు చేయలేదు? నేను ఎందుకే చేయలేదు? రాజేశ్వరి, తాంబూలం కట్టలేదే? సున్నం ఎక్కువ వేస్తానేమోనన్న భయం. ఏ మనసు మనసులో లేదా? నీకు తెలిసిన సమాధానానికి మళ్ళీ నేను జవాబు చెప్పడం దేనికి? అనుమానమా? కాదు, అవమానం. ఇన్నేళ్ల చరిత్రలు, ధర్మపీఠం మీద కూర్చున్న బొబ్బిలు దొర తీర్పుకి ఎదురు తిరిగితే రక్తపాతము జరగలేదు,
మన సీమ రాజ్యాంగము నడవలేదు. ఎన్నాళ్ళు మీ ముందు తల ఉంచుకుని తిరిగిన వాళ్ళు ఎక్కడ తల ఎత్తుతారేమో నన్న బాధ భయం అంతే. నిమ్మగడ్డ మీ సిస్టర్ అయ్యా. సిస్టర్ సినిమా పోస్టరా? ఎంత కాదనుకున్నా మీ బావగారికి సెకండ్ సెటప్. నీకు చిన్న సిస్టర్. కుటుంబాలు కోల్చడానికే పుట్టుకొస్తారు ఈ తాళి కట్టని పెళ్ళాలు. పెళ్ళైన మగాళ్ళ పట్టడం కూడా ఒక ఆర్తేనయ్యా. ఆ పట్టు అందరికి తెలియదు. ఎక్కడో కసుక్కు నొక్కేస్తారు అంతే. ఎంత మగాడేసినా ఫటాఫట్ ఆడుకూతున్నట్ట ఆడిపోసుకుంటే పచ్చవాతం వచ్చి నోరు పడిపోద్దండి. నోరు పైకి లేస్తుంది. ఎరా మొన్న బల్ల కట్టుకాడు కూడా ఆవిడ కొడుకుతో జత కట్టావట. వాళ్ళిద్దరికి నువ్వే మీడియేటర్ అంటగా. అంటే ఏంటండి? అంటే బ్రోకరింగ్. అయ్యి బాబోయ్ సత్య ప్రమాణకంగా నాకేం తెలదండి. మూటలు మోయ్, మాటలు మోసావా? మీ శవాన్ని మేము మోస్తాం. అండి ఇదిగో నా చెల్లెడు కాపురానికి ఏమైనా జరిగిందో ఒక్క శాలి కూడా మిగలదు. నీ చేత కన్నీళ్లు పెట్టించాలని కొడుకుగా నేను ఏనాడూ కోరుకోలేదమ్మా. నా నిర్ణయం కారణంగా నువ్వు ఈ ఊళ్ళో ఉండాల్సి వచ్చింది. వెళ్ళిపోదాం పదమ్మా. అసలేం జరిగిందో తెలుసుకోవాలని లేదా బాబు? అమ్మా ఆకలిస్తోంది అన్నం పెట్టని. ఏ బిడ్డైనా తల్లిని అడగొచ్చు గాని అమ్మా మా నాన్నెవరని ఏ కొడుకైనా తల్లిని అడగలడా అమ్మా. నీ అవమానాన్ని తప్పించి అభిమానాన్ని కాపాడగలననుకుంటే చెప్పు. బొబ్బిల దొరన ఆ రోజు ఆయన ఇంటి దగ్గర ఎందుకు నిలదీశావు? నన్ను మోసం చేసినందుకు. ఎన్నాళ్ళైనా ఆయన చేసిన తప్పు చెరిగిపోదు. ఈరోజు ధర్మపీఠం మీద దొరలా కూర్చుని తీర్పులు చెబుతున్న ఆ పెద్ద మనిషి ఒకనాడు జీవితం అంటే ప్రేమేనని భాష్యం చెప్పారు. మితి పయ్యర నాడ పట్టుకు పండే మితి చూడర జోడ చంచల్ కూడా తక్కి తిని తక్క తూగరు కూడా
మిటి పయ్యర నాడ పరుగు పందే మిటి చూడర జోడ దయచేసి నీ రేటెంతను మాత్రం అడగండి, నా గుండాకి చనిపోతాను. జీవితానికి నిర్వచనం తెలియకముందు, పెళ్లికి అర్థం తెలియకముందు నా డబ్బు కోసం వచ్చిన ఆడవాళ్ళు వాళ్ళు. నిన్ను ప్రేమించింది పెళ్లి చేసుకోవటానికి, దానికి వాళ్ళు అడ్డు కాకూడదు. అందుకే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకిచ్చి పంపించేశాను. నీకివ్వాల్సింది డబ్బు కాదు, మనసు, మాంగల్యం. ఆ సంగతి నాకు తెలుసు. ప్రాయశ్చిత్తాన్ని మించిన తీర్పు లేదు, పరివర్తనను మించిన మార్పు లేదు. భయపడకు, దొంగచాటుగా నేను పెళ్లి చేసుకోను, దొరలాగే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి కబురు కోసం ఎదురు చూస్తూ ఉండు. తల్లిగా నిన్ను నేను అర్థం చేసుకోగలనమ్మా, కానీ పెళ్లి కాకుండానే తల్లివయ్యావు. ఈ లోకం నేను అర్థం చేసుకోలేదు. నువ్వు అతని దగ్గరికి వెళ్లి తేల్చుకురా. నా ప్రసాద్ అలాంటి వాడు కాడమ్మా, నీ వెళ్ళి అతన్ని వెంట పెట్టుకొస్తాను. అయ్యా, సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది, అందరూ దర్శించండి. ఓం యశ్వనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ ఏమండి, ఆయన ప్రసాద్ కదా? అవునమ్మా, హరిశ్చంద్ర ప్రసాద్, ఆయన భార్య రాజేశ్వరమ్మ. అమ్మా, ఏమిటిది? తిరిగి రాకూడదు అనుకున్నాను, గోదావరిలో దూకి చచ్చిపోదామనుకున్నాను, కానీ కడుపులో బిడ్డను చంపి ఇంకా పాపం చేయకూడదని వచ్చాను. బిడ్డ పుట్టిన మరుక్షణమే చచ్చిపోతానమ్మా. నీ పరువు తీసినందుకు నన్ను క్షమించమ్ము. నీ అమ్మమ్మే బతికుంటే నువ్వు పుట్టిన మరుక్షణమే చచ్చిపోయి ఉండేదాన్ని. ఈ దేశంలో పుట్టిన సగటు మనిషిని, అందుకే జరిగిన అన్యాయాన్ని మర్చిపోయాను. నేను గుర్తు చేస్తానమ్మా, మనల్ని తల దించుకునేలా ఎందుకు చేశారో తల ఎత్తి ప్రశ్నిస్తాను. అందరూ శ్రద్ధగా వినండి. భీష్మేకాదశి పర్వదినాన దొరవారు చిన్న సందేశం ఇస్తారు. అందరూ కూర్చోండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు భగవంతుడు. కర్మ చేయటం నీవంతు, ఫలితాన్ని అనుభవించటం నావంతు అని దాని అర్థం. ఎంతటి గొప్పవారైనా ఆఖరికి భగవంతుడైనా కర్మను దాటి వెళ్లలేరు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. శనేశ్వరుడు నేను పట్టకుండా ఎవరూ తప్పించుకోలేరని చెబితే పరమేశ్వరుడు నువ్వు నన్ను పట్టలేవు శని అని పంతమాడాడట. శని నుంచి తప్పించుకోవడానికి వెళ్లి ఒక మర్రి చెట్టు త్వరలో దాక్కున్నాడట. సాయంత్రానికి బయటకు వచ్చి, చూసావా శని, నేనే గెలిచాను, నువ్వు నన్ను పట్టలేకపోయావు అన్నాడట. అప్పుడు శని నవ్వి, కైలాసగిరి మీద ఉండవలసిన నువ్వు చెట్టు త్వరలో ఉన్నావంటే నేను పట్టబట్టే కదా స్వామి అనగానే పరమేశ్వరుడు నివ్వెరపోయాడట. అందుచేత ప్రభు అయినా రాజైనా దొరైనా ఆపండి. ధర్మ సందేశాలు ఇచ్చే హక్కు మీకుందా? జ్ఞానబోధలు చేసే అర్హత మీకుందా? ఉంటే నిజం చెప్పండి. నా తల్లి భువనేశ్వరికి మీకు ఉన్న సంబంధం ఏమిటి? మీ వెనక
లేక మీరు పూజించే దేవుడున్నాడు. మీ ముందు మిమ్మల్ని దేవుళ్లా చూసే ప్రజలున్నారు. వీళ్ళిద్దరినీ చూసి నిజం చెప్పండి. ఇది అసందర్భమైన ప్రశ్న. నేను సంబంధం గురించి అడిగితే మీరు సందర్భం గురించి చెప్తారేమిటి? మీ తీర్పు నిజరిస్తే ఎందుకు కోరుకున్నారు? ఈ ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎందుకు ఆపారు? సమాధానం మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? ప్రశ్నించడం ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు కావచ్చు, కానీ ఇది పద్ధతి కాదు. వెళ్ళిపో. ఎందుకు పద్ధతి కాదో నన్ను చెప్పమంటారా? మీరెందుకు నోరు విప్పలేకపోతున్నారో ఊరందరికీ చెప్పమంటారా? మీరంతా దేవుళ్లా చూసే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ నా తల్లికి తాళి కట్టని భర్త. అడ్రస్ లేకుండా ఆవిడ కడుపున నేను పుట్టడానికి కారకుడు. ఇలాంటి మనిషికి ధర్మపీఠ మీద కూర్చునే హక్కు ఉందా? ఊళ్ళంటి మా నాన్నగారు నిన్ను మాట్లాడటం. బుద్ధి ఉందా నీకు? ఎవరు వెళ్ళమన్నారా నిన్ను? ఒకళ్ళ మీద కలపడాలంటే స్థాయి కావాలి. అతని స్థాయి ఏమిటి, నీ స్థాయి ఏమిటి? లేకపోతే నాన్నగారి పట్టుకునేంత మాట్లాడుంటే ఊరుకోమంటావా? మీ నాన్నగారు శ్రీరామచంద్రుడైతే నేను అదే మాట అనేదాన్ని. మీరు తీర్పు చెప్పినప్పుడు వ్యతిరేకించి వెళ్లిపోతూ ఉంటే కన్నీళ్లు మింగుకున్నానండి. మీరు పొమ్మన్నా పోకుండా ఈ ఊళ్ళోనే తిష్ట వేశారని తెలిసినప్పుడు విషం మింగినట్టు మింగానండి. ఈ రోజు ఊరు ఊరంతా వినేటట్టు నువ్వు నా తల్లికి తాళి కట్టని భర్త అని అతను అంటూ ఉంటే మీరు మౌనంగా ఉంటే మేమెందుకండి మాట్లాడాలి? పదరా. దొరగారు బయటకు రండి. దొరగారు, ఎలక్షన్ లో నిలబడడానికి నేను అర్హుణ్ణి కాదని చెప్పి నన్ను చేతులు కట్టుకొని నిలబడమన్నారు. ఇప్పుడు మీరు చేతులు కట్టుకొని నిలబడే సమయం వచ్చింది. నేను బూత్ సినిమాలు ఆడించానని నా థియేటరే మూయించారు. మీ జీవితంలోనే బూతుంది, ఇప్పుడు మీరే మూయించుకుంటారో? రండి దొరగారు, వచ్చి ధర్మపీఠం దగ్గర ముద్దాయిగా నిలబడండి. ఊరికో ధర్మం మీకో ధర్మం వీల్లేదు, రండి. అంతటి మహానుభావుణ్ణి అవమానం చేస్తున్నారు. ఎప్పుడు ఆడి బట్టబుర్రకి ఈ గడ్డానికి గోట్లెట్టేస్తాను. ఇక్కడ ముద్దాయి తమరే, ఈ ధర్మపీఠం మీద కూర్చొని అర్హత మీకు లేదు. కుర్సీ ఖాళీగా ఉంటే కుక్కలు కూకుంటాయని తుండేశారులేండి. కృష్ణప్రసాద్, నువ్వు మా ఇంటి మీదకి వచ్చింది దేనికి? మీ అమ్మకు ఈయనకు సంబంధం ఉందని మేము అన్నామని కదా, ఇప్పుడు అదే ముక్క నువ్వంటున్నావు. నువ్వు మమ్మల్ని బాధినందుకు మాకు సిగ్గులేదు, బాధ లేదు. నిమ్మగడ్డ అడ్డు రాకు. చూడు బాబు, నీ వైపు మేమున్నాం, అడుగు, గట్టిగా అడుగు. చెప్పండి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ఇంతకు ముందు నేను అడిగిన ప్రశ్న ఇప్పుడు ఊరు అడుగుతోంది, సమాధానం చెప్పండి. కాలి మెళ్ళో లేని నా తల్లిని చూసి చెప్పండి. మీ వంశ గౌరవాన్ని తరతరాలుగా కాపాడుతున్న ఆ ధర్మపీఠాన్ని చూసి చెప్పండి. ఈమె మీ భార్య అవునా? కాదు. భగవద్గీత మీద ప్రమాణం చేయించడానికి ఇది కోర్టు కాదు. దొంగని దొరలా చూస్తున్న ఈ జనం ముందు, ఒక స్త్రీకి అన్యాయం చేసిన రాక్షసుణ్ణి దేవుళ్లా చూస్తున్న ఈ ప్రజల ముందు మీ చేత నిజం చెప్పిస్తాను. పంచుకు పుట్టిన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పండి. నేను మీ నెత్తురు పంచుకు పుట్టలేదా? ఈమె మీ భార్య కాదా? చెప్పండి, మీ కూతురు నెత్తి మీద చేయి వేసి చెప్పండి. ఇవి రెండో నిజం కాదు. నా మీద గౌరవం ఉంటే ఈ సంగతి ఇంకెవరూ చర్చించకండి.
చేసిన తప్పుకు మొహం చూపించలేక తలుపులు మూసుకు కూర్చున్నాడా మీ ఆయన? నా బిడ్డ మీద ఒట్టేసి అబద్ధం ఎందుకు చెప్పారండి మీరు? రాజేశ్వరి, లేకపోతే ఏమిటండి, ఏ ఆడదైనా బరి తగించి నాకు ఈయనతో సంబంధం ఉందని చెప్పుకుంటుందా? పోని, ఆవిడ అబద్ధం చెప్తుందనుకుంటే రూపంతో పాటు కంఠం కూడా మీదేనే. రేపు ఈ పిల్లలు కాలేజీలో ఎలా తలెత్తుకుని తిరగలరు? మీ నాన్నగారు అలా చేస్తే మీ అమ్మగారు ఎందుకు ఊరుకున్నారు అని అడిగితే ఆవిడ ఆయన పాదదాసిని చెప్పమంటారా? పాదదాసి? నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావా? తడబడకుండా నాతో ఏడడుగులు నడిచిన దానివి, భ్రమపడకుండా బ్రహ్మముడి వేయించుకున్న దానివి, అనుమానించకుండా మూడు ముళ్ళు కట్టించుకున్న దానివి? భర్తలో ఈరోజు కొత్త మనిషిని చూస్తున్నావా? నిత్యం రామ పూజ చేసి చేసి చరిత్ర తిరగరాసి ఆ రోజు ఆయన భార్యను అనుమానించాడు కాబట్టి ఈ రోజున భర్తను అనుమానించడం కలియుగ ధర్మం అనుకుంటున్నావా? అమ్మా స్వాతి, నీ తండ్రి దోషాన్ని నువ్వు నమ్ముతున్నావా? అబద్ధం చెప్పేటప్పుడు నా మీద ఒట్టేయకుండా ఉండుంటే బాగుండేది నాన్నగారు. కన్నబిడ్డ ప్రాణం కట్టే వంశగౌరవం గొప్పది కాదు నాన్నగారు. శ్రీమంతా నమ్మిన బొబ్బిలి దొరను ఇల్లు నమ్మటం లేదన్నమాట. ఏకాదశి వరకు నేను మౌనంగా ఉంటాను. ఆలోగా నేను నిర్దోషినని నమ్మిన వాళ్ళు నాతో ఉండొచ్చు, లేని వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోవచ్చు. ఇక పదమ్మా, మన ఇంటికి వెళదాం. ఇదిగో వచ్చింది నీతో కలిసి ప్రయాణం చేయడానికి కాదు, నాతో కలిసి ప్రయాణం చేసే అర్హత నీకు లేదని చెప్పడానికి. బొబ్బుల ధర పోలికలతో ఉన్నావు కదా, ఆస్తులు సగ వాటా కొట్టేయచ్చని నా కూతురు నీతో ఎలా తిరిగినా ఊరుకున్నా. ఇప్పుడు ఆయన కూతురు నెత్తి మీద ప్రమాణం చేసి చెప్పాడు కాబట్టి ఇక నుంచి నా కూతురు జోలికి వచ్చావో ఈ బల్లకట్టు నడపడానికి నీకు చేతులుండవు. ఇన్నాళ్ళు ఆయన వాళ్ళ పిల్ల మనకెందుకులే అని ఊరుకున్నాను, రెచ్చగొట్టావుగా. ఇప్పుడు చెప్తున్నాను విను, నీ ఇంటికొచ్చి నీ కళ్ళ ముందే నీ కూతురుతో సరసం ఆడకపోతే నా పేరు మార్చుకుంటాను. ఎంపీ గారు, ఇంట్లో ఏసీ బాత్రూమ్ ఉండగా ఇలా సెంబొట్టు కూడా తుప్పలమ్మటి బట్టం ఏంటండి? చూడు పియ్యే, నా నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ మరుగుదొడ్డు కట్టించే వరకు నేను బహిర్భూమికే ఎడతా. ఆగండి సార్, మీరు కూర్చునే ప్రాంతాల్లో అలికి ముగ్గులు ఎడతావా? సెక్యూరిటీ సెక్ ఆ సెక్కుకో సెక్కు. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి స్పెషల్ డ్యూటీ మీద ఢిల్లీ నుంచి వచ్చాను. ఎందుకు? ఎంపీ గారికి చెంబు మోయటానికా? చెంబు ఎంపీ గారు కనపట్టలేదే. అమ్మో, ఎంపీ గారు నోరు ఎత్తకపోయారు. ఏమండో ఏమండో సెక్యూరిటీ, ఎంపీ గారు నోరు ఎత్తకపోయారు. ఎంపీ గారు, ఎంపీ మీరు ఇక్కడ ఉన్నారా? రేయ్, ఒకరిని చంపేవాడికి చంపుతారని భయం కానీ పది మందిని బతికించేవాడికి చంపుతారని భయం ఎట్లా? అసలు మీలాంటి ఎదవల్ని కట్ చేసి పారేస్తే దేశానికి కొన్ని వందల కోట్లు లాభం. ఈ పాయింట్ నేను జీరో అవర్ లో పెప్పర్మెంట్ లో ఎత్తా. బావా, పెప్పర్మెంట్ కాదు, పార్లమెంట్ 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 పార్లమెంట్. బావా, రాజశ్రీ గదిలో ఉంది. ఎందుకలా భయపడతావు? మామా కోడళ్ళకు వరుసే కదా, మీ అత్త నన్ను అనుమానించి పుట్టింటికి వచ్చేసింది. అందుకే ఈ ఇంటికి అన్యాయం చేయటం ఇష్టం లేక ఈ ఇంటి పిల్లనే రెండో భార్యగా స్వీకరించడానికి వచ్చాను. అవును, నేను కృష్ణప్రసాద్ కి మనసు ఇచ్చాను. మనసే కదా, నాకు తనువివ్వు. అరోకు, నేను కృష్ణప్రసాద్ ని. నీ నాన్న మీద పందెం గెలవటానికి ఈ గెటప్ లో వచ్చేసా. అయినా ఈ గెటప్ లో నేను చూస్తుంటే మామ యొక్క ఒకటిలో ఉన్నట్టు ఇబ్బందిగా ఉంది. ఈ గెటప్ సెటప్ లో వద్దు బాబు. గెటప్ మార్చేస్తాలే, గొడవ చేయకు. ఇల్లు కట్టుకున్న గుట్టు వారటిగా పుట్టినట్టు రక్తే పుట్టవట్టు దేవతట్టు కమ్మలోని తేరుకున్నట్టు.
కొంపదీసి కృష్ణప్రసాద్ గారు కానీ బొబ్బుల్దార్ గారు వేసంలో వచ్చేసారేమోనండి. ఇందాక బలకట్టి దారి చూశాను, వారిద్దరూ ఒకటే కేరింతలు, ఏకఏకలు, పగపగలు తెగముద్దులు ఇట్టేసుకుంటున్నారండి. కృష్ణప్రసాద్ అన్నంత పని చేశాడు. నిమ్మగడ్డ, మా అమ్మ తప్పు చేసిందో లేదో నీకు తెలుసు, నీ కూతురు తప్పు చేసిందో లేదో నాకు తెలుసు. కూతురికి పెద్ద సంబంధం చూడబోయే ముందు ఒక గంట సేపు పరాయి మగాడితో ఒంటరిగా గదిలో గడిపిందని గుర్తు తెచ్చుకో.
ఏంటి ఫేస్ అలా పెట్టావు నిమ్మగడ్డ? నోట్లో పడిందా మట్టి గడ్డ? హలో హలో, ఎక్కడి నుంచే? సునో భాయ్, మై ఢిల్లీ సే బాత్ కర్ రహా హూ. ఢిల్లీ నుంచా? హా. ఎవరు? మై పిఎం కా పిఏ బాత్ కర్ రహా హూ. పిఎం కా పిఏ? నేను ఎంపీ కా పిఏ బాత్ కర్తున్నాను. ఎవరయ్యా నువ్వు? నేను పిఎం మాట్లాడుతున్నాను. ఓహో, పిఎం? పిఎం అంటే ప్రధానమంత్రి. రండి డాక్టర్ గారు. అమ్మో, ఏంటండి ఇంత షాక్ కొట్టింది? ఓ పెద్ద షాకింగ్ న్యూస్ ఇన్నాళ్ళండి. అయ్యో, మనిషి షాక్ కొట్టడం ఏంటాబా? మళ్ళీ కట్ట అయిపోయిందో. ఈయన వైద్యం కోసం విమానంలో ఈ దేశం తీసుకెళ్తే ముట్టుకుంటేనే సాగు కొడుతున్నాడు. ఎలా తీసుకెళ్తాం విమానమే కాలిపోతే? నిజమే అబ్బా, మీరు తొందరగా తయారయ్యారండి, అవతల ఇనాగ్రేషన్ టైం అయిపోతుంది. ఒరే గన్ను, ఏం కేంద్ర పని చేయట్లేదు. సన్నీలు పట్టారా సార్? ఐడియా కర్ణాటక ఫోన్ చేసి కరెంటు తెప్పిస్తారా? ఎందుకయ్యా, మనోడు ఉంటానే బోర్డు అంత కరెంటు ప్రవహిస్తుండగా. రే, ఆ కర్రలు పట్టరా. ఆ చెయ్యి మెల్లిగా తీసి, మెల్లిగా ఆ బకెట్ లైట్ షాక్ కొడతాడు. జాగ్రత్త, ఈ నీళ్లు వేసుకుంటే తోళ్ళు ఊడిపోతాయి. అబ్బా, మీకు నీళ్లు తయారైపోయినాయి కదా, తొందరగా తయారై రాపండి, అవతల మీటింగ్ టైం అయింది. సరే. ఏడుంట్లో ఉన్న కరెంటు కోటి సంపాదించుకోవచ్చు. ఈ రోజు నుంచి నా పేరు అవ్వాల కుంభకోణం కాదు, కరెంటు కుంభకోణం. స్వాతి, ఇప్పుడైనా తెలిసిందా మీ నాన్న అసలు రంగు? మచ్చలేని చంద్రుడన్నావు, నిప్పు లాంటి మనిషి అన్నావు, సత్యహరిశ్చంద్రుడన్నావు, తప్పే చేయడని సర్టిఫికెట్ ఇచ్చావు. ఇప్పుడు నీ తప్పాడు, ఏమంటావు? నేను మాట తప్పను, నన్ను పెళ్లి చేసుకుంటావా? మీ వంశీ అన్నయ్య సాక్షిగా. భారత స్త్రీ ఇలా ఉండాలి అనే పుస్తకంలో ఏ పేజీలోనూ నేను ఎక్కలేకపోయాను. తండ్రి బ్రతికుండగానే అన్న అనుమతితో పెళ్లి చేసుకున్నాను. మాజీ ఎంపీ సుబ్బారాయుడు గారి అబ్బాయిని నేను చేతులు కట్టుకుని నిలబడమని ఆదేశించిన సుబ్బారాయుడు ముందు నన్ను చేతులు కట్టుకుని నిలబెట్టబోతున్నావా అమ్మా? నన్ను ఆశీర్వదిస్తే వెళ్లిపోతాను నాన్నగారు. గుండెల్లో సంతోషం ఉన్నప్పుడు అది ఆశీస్సు అవుతుందమ్మా, ఆవేశం ఉంటే అది శాపంగా మారుతుంది. హాయ్ కళ్యాణి. కంగ్రాచులేషన్స్, స్వాతిని పెళ్లి చేసుకున్నారట? ఏం కంగ్రాచులేషన్స్ లేండి, నాకున్న ఏకైక స్నేహితురాలు కళ్యాణి, దాన్ని తీసుకురాకపోతే మీకు ఫుడ్డే లేదంది. దయచేసి ఎక్కండి. పార్టీ అని ఇక్కడ తీసుకొచ్చావు, స్వాతేది? మన ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ వద్దని నేనే పంపించేశాను. పబ్జీ వాడది గారు. ధర్మం కోసం వచ్చాను బాబు. నా బిడ్డను ఒక దుర్మార్గుడు నాశనం చేశాడు. తల నరికి తప్పుకు శిక్ష వేయమంటావా? తాళి కట్టించి జరిగిన తప్పును సరిదిద్దమంటావా? ఏం చేస్తే నా బిడ్డ బతుకు బాగుపడుతుందో ఆ పని చేయను బాబు. ఎవరే నేరం చేసింది అది? చెప్పు, ఎవరే నేరం చేసింది? పేరు విన్నాక వెనకడుగు వేయరుగా బాబు. వెనకడుగు వేయటం బొబ్బిలి వంశానికి చేత కాదు, ఆడి తప్పటం ఈ హరిశ్చంద్ర ప్రసాద్ కలవాట్లేదు. చెప్పమ్మా. నన్ను పాడు చేసింది,
సుబ్బారాయుడు గారు అబ్బాయి బాబ్జీ. మీ కూతురు మెళ్ళలో తాళి కట్టిన వాడే నా కూతురు బతుకుతూ ఆడుకున్నాడు బాబు. దొరగారు, స్వాతి బ్రతుకు దాసిన అవడం నాకు ఇష్టం లేదు. నా అన్న బలవంతం మీద వచ్చాను గాని నా మూలంగా స్వాతి ఇబ్బందులు పడకూడదు. కుర్చీలో కూర్చున్న వారికి మమతలు మమకారాలు ఉంటే అది కుటుంబ పాలన అవుతుంది గాని ప్రజాపాలన కాదు. నా సాయశక్తులా నీకు న్యాయం జరిగేలా చూస్తాను. సుబ్బారాయుడు, నేనే పిలిపించాలనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. నీ కొడుకు ఎక్కడ? నా అల్లుడెక్కడని అడగొచ్చుగా. నేను వాడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేదు, అక్షంతలు వేసి ఆశీర్వదించలేదు. మరి ఇప్పుడు ఏం చేయడానికి వచ్చావు? చెప్పినట్టు వింటే తాళి కట్టించడానికి, కాదంటే తల నరకటానికి. నా కొడుకు ఏం తప్పు చేశాడు? బల్లకట్టు నారాయణ కూతురు జీవితాన్ని పాడు చేశాడు. అందంగా ఉంది అనుభవించాను, దాన్ని మీ భాషలో పాడు చేయడం అంటారేమో నాకు తెలియదు. కళ్యాణి నువ్వు భార్యగా స్వీకరించాలి. మరి దీన్నేం చేయమంటావు? వారం రోజులుగా నీ కూతురు నాతో ఉంది, మరి దీన్ని కాపురం అంటావా వ్యభిచారం అంటావా? బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి, ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి. జన్మనిచ్చి పెంచినా ప్రేమ ఎంత పంచినా కడుపు కోత తప్పదు ఈ దేవుడికి. ఓ బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి. నడిచి ఎదలో సగమైన మనిషి ఇరుసులేని బండి నెక్కి ఇల్లు విడిచి వెళ్ళిందా? ఇంటి దీపమవుతుందని కంటి పాపలా చూస్తే కన్న పేకు బంధమేమో కన్ను పొడిచిపోయిందా? కొరివి తలకు పెట్టినోడు కొడుకవుతాడింట, కొరివి తలకు పెట్టినోడు కొడుకవుతాడింట, కొంపకుని పెట్టినోడు ఏమవుతాడంట, ఏమవుతాడంట. బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి. కాలపు జూదంలో కడుపు తీపి ఓడితే వంచన తల కొంచైనా మంచి గెలవకుంటుందా?
తిరిగి దిగులు పడుతుందా కణకణమను నిప్పునేమో కమ్ముకుంది నివురు కణకణమను నిప్పునేమో కమ్ముకుంది నివురు నిప్పులాంటి నిజం విప్పి చెప్పేది ఎవరు చెప్పేది ఎవరు బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి నీ బాబు కాళ్ల మీద పడి నా ప్రాణాలు కాపాడాననుకుంటున్నావా? నీ మెడలో తాళి కట్టింది నీ మీద ప్రేమతో కాదే, నీ బాబు మీద పగతో. నన్ను చేతులు కట్టుకుని నిలబడమని, ఎంపీగా పనికిరావని తీర్పు చెప్పాడు మీ నాన్న. ఇప్పుడు తనే చేతులు కట్టుకుని నిలబడాలి. అందుకే నా కొడుకుని నీకు వలయమని చెప్పాను. ఇప్పుడు నువ్వు మీ నాన్న దగ్గరికి భారత స్త్రీలా వెళ్ళాలి. వెళ్ళి నాన్న, ఆ ఎంపీ పిఠాపురం చేత రాజీనామా చేయించు, ఆ తర్వాత మా మామయ్యను ఎంపీని చేయి. అలా చేస్తే నా కాపురం నిలబడుతుంది నాన్న అని చెప్పాలి. ఎలా నిలబడుతుంది అనుకుంటున్నావా? చెడగొట్టిన బల్లకట్టువాడి కూతురు కూడా నా కొడుక్కిచ్చి చేస్తాను. మీ నాన్నలాగే నా కొడుకు కూడా రెండు ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తాడు. ఇంకా నిలబడ్డవేంటమ్మా? అయ్యా తీసేసిన మాజీ ఎంపీ గారు నమస్కారం. నిమ్మగడ్డ, పిఠాపురం గారు పోలీసుని పిలిపిస్తున్నాడు. నీ కొడుకు రేప్ చేసే సంగతి చెప్తాడట. ఆ బొబ్బులిద్దరు కూతురు తాళి పొట్టు కోసం ఆగిపోయినా ఆయన ఆశీస్సులతో ఎంపీ అయినవాడు నేను మటుకు వదలన్నాడు. ఆ తర్వాత మీ ఇష్టం. వాడు ఎంపీ పదవికి రాజీనామా చేసేలా చేస్తాను. వెళ్ళి వాణ్ణి మన పాత బంగళా దగ్గరకు తీసుకురండి. అది దెబ్బంటే రావయ్యా. హరిశ్చంద్ర ప్రసాద్, నీ వంశం, నీ కులం, నీ కుటుంబం అందరూ నిన్ను వెలివేసే పరిస్థితి వచ్చింది కదూ. నీ కూతురు జీవితం చుక్కాని లేని లావలా కొట్టుకుపోతోంది కదూ. ధర్మ సంఘటనలో ధర్మపీఠం నుంచి దిగిపోవాలనిపిస్తోంది కదూ. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? నీ వెనక ధర్మం లేకపోబట్టి. ఆ ధర్మం నా వెనక ఉంది చూడు. నీ వెనక ఉండాల్సిన కుటుంబం నా వెనక ఉంది. ఎందుకంటే న్యాయం నా పక్కుందని నీ వాళ్ళు నమ్మారు గనుక. నా బిడ్డ మీద ఉంటేసి అబద్ధం చెప్పబట్టే దాని బ్రతుకలా బద్దలైంది. ఆమె కొడుకు మీరు చేసిన అన్యాయమే దానికి ఉసిరై తగిలింది. దయచేసి ఇప్పుడైనా నిజాన్ని ఒప్పుకోండి. నా తల్లి నీ భార్యని అంగీకరించు. నార్మై ధర్మం నాకు నేర్పాలని వచ్చావా? న్యాయం నాకు చూపించాలని వచ్చావా? ఈ బొబ్బిలి శ్రీమంతా దైవంలా భావించే ఈ దొర ఇన్ని నిందలు పడుతూ నిజం ఎందుకు చెప్పడం లేదో ఊహించలేని పసివాడివి. నీకేం తెలుసురా ధర్మం అంటే? ధర్మానికి కట్టుబడే నేను నోరు విప్పటం లేదు. తండ్రికిచ్చిన మాట తప్పలేకే పెదవి కదపటం లేదు. అయినా అయిన వాళ్లే శత్రువులుగా మారినప్పుడు తాళి కట్టిన భార్య నన్ను నలుగురిలో నిలదీసిన ఆడదాన్ని తోడుకొని వచ్చినప్పుడు, కలబడిన మనిషితోనే కలిసిన కొడుకు వచ్చినప్పుడు మాట తప్పి గతం చెబుతున్నాను. పాపం మూటగట్టుకోవడానికి సిద్ధపడి గుప్పెట విప్పుతున్నాను. నువ్వు బొబ్బిలి వంశానికి వారసుడివే, ఈ ఇంటికి బిడ్డవే. నాకు కాదు, నీ తల్లి ఈ ఇంటి కోడలే. దాన్ని నా భార్య కాదు, నా తమ్ముడి భార్య. వయస్సు తెచ్చిన వికారాలకు లోనై నా తమ్ముడు శరత్చంద్ర ప్రసాద్ అనేక మంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నాడు. అది తెలిసి మా నాన్నగారు ఒక రోజున తమ్ముడికి చెప్పే ఈ ముహూర్తం నిర్ణయించారా నాన్నగారు? వారు మా మాట కాదనరనే నమ్మకంతోనే ఈ ముహూర్తం నిశ్చయించాం. దివాంజీ చిత్తం రండి. చిన్నబాబు గారు, మీ పెళ్లికి ముహూర్తం నిశ్చయించి లగ్న పత్రిక రాయించాం. క్షమించండి నాన్నగారు, పెళ్లి చేసుకుంటానని నేను ఒక అమ్మాయికి వాగ్దానం చేశాను.
మాటిచ్చి మర్చిపోవటం ధర్మం కాదు. ఇక్కడ తాంబూలాలు పుచ్చుకుందాం. మేము నిర్ణయం మార్చుకుంటే మా మూలంగా ఒక ఆడపిల్ల జీవితం నరకం అవుతుంది. మీ అధికారానికి నేను తల వంచితే ఆ ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది. ఈ పరగణాలు ప్రజలందరూ మనవంశీకులకే ధర్మపీఠం అప్పగించారు. మేము చెప్పిందే నీతి, చేసేదే న్యాయమని నమ్ముతున్నారు. ఇచ్చిన మాట తప్పిన మేము ఆ ధర్మపీఠం మీద ఎలా కూర్చోగలం చిన్నబాబు? నా విచ్చలవిడి జీవితానికి తెరదించి నన్ను మనిషిని చేసిన భువనేశ్వరికి భర్తనవుతానే కానీ మీరు నిర్ణయించిన పెళ్లికి ఒప్పుకోలేను. మీరు అడిగినంత డబ్బు ఇచ్చాం, స్వేచ్ఛను ఇచ్చాం. ఇన్నేళ్ల మన తండ్రి కొడుకుల బంధంలో ఏనాడు మిమ్మల్ని ఏపీ అడగలేదు. ఈ ఒక్క కోరిక తీర్చిన బాబు. నేను చేసిన తప్పుల్ని ఏనాడు ప్రశ్నించని మీరు ఈ రోజు నేను చేసిన ఒకే ఒక మంచి పనిని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఆఖరిసారిగా అడుగుతున్నాం, మీ నిర్ణయం మారదా? మారదు. మన సమస్యకు మీకు పరిష్కారం దొరికినట్టుంది. కానివ్వండి నాన్నగారు, కాల్చండి, నన్ను కాల్చండి. నిన్ను కాల్చడానికి కాదు, ఇచ్చిన మాట తప్పాడన్న నిందతో బతికే కంటే ఈ లోకం నుంచి నేను తప్పుకోవటం ఏ మంచిది. చిన్నబాబు, ఏ పరువు కోసం ఎన్నాడు పరితపించిపోయాను, ఏ ప్రతిష్ట కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డాను, అదంతా మట్టిపాలైపోయింది, అంతా మట్టిపాలైపోయింది. రేపు హంతకుడది లోకం నన్ను వేలెత్తి చూపుతుంది. కొడుకును హత్య చేసిన తండ్రి అనే నా పేరు చరిత్రకెక్కుతుంది. ఈ నెత్తుటి మరక తరతరాలు వెంటాడుతుంది. ఆకాశాన్ని తాగిన వంశ గౌరవం ఈ మచ్చతో అధపాతాళానికి పడిపోకూడదు. నేరం చేసిన నేను ధర్మపీఠం మీద కూర్చోకూడదు, ధర్మపీఠం మీద కూర్చోకూడదు. నాన్నగారు, కాలాలను మీరు ఈ నేరం చేయలేదు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ గరళాన్ని నాలోనే దాచుకుంటాను. మూడో కంటికి తెలియకుండా ఈ నిజాన్ని భూస్థాపితం చేస్తాను. కన్న తండ్రికిచ్చిన మాట కోసం తమ్ముడి శవాన్ని నిజాన్ని భూస్థాపితం చేశాను. నోరు విప్పితే తండ్రికిచ్చిన మాట తప్పాలి, ఈ భువనేశ్వర విధవరాలన్న నిజాన్ని విప్పి చెప్పాలి. ఆ రోజు తండ్రికి ప్రమాణం చేసి ఈ రోజు ఆ మాట తప్పాను. ఈ పాపం ఎవరిది? అనురాగ బంధంతో ఉండాల్సిన భర్తను అనుమానించిన నా భార్యదా? కన్న బిడ్డ మీద ప్రమాణం చేసినా నమ్మకుండా నన్ను వెంటాడి వేధించి ఈ నిజాన్ని చెప్పించిన కృష్ణప్రసాద్ శరచంద్రప్రసాద్కి హరిచంద్రప్రసాద్కి తేడా తెలియట నా జీవితంలో విషాదం నింపిన ఈ భువనేశ్వరుడా, తండ్రి తప్పు చేశాడన్న కోపంతో చెల్లెల్ని శత్రువు కొడుకుచ్చి పెళ్లి చేసిన నా కన్న కొడుకుతా, చెప్పండి ఎవరు దీనికి బాధ్యులు? నేనండి. పిల్లలు తప్పు చేస్తే ఆ పాపం తండ్రిది కాదండి, తల్లిది. అనుమానంతో నేను మీకు దూరమై వాళ్ళని దూరం చేశాను. ఆ పాపం నాదండి. కాదు, నాది. నాన్నగారు, ఈ పాపం నాది. సుబ్బారాయుడి కొడుకుని నేను ప్రేమించానని చెప్తే మీరు మా పెళ్లి చేయరని నన్ను నమ్మించారు. ఈరోజు ఇంటి కోడలైన నన్ను ఒక ఉంపుడుగత్తెతో పోల్చి మాట్లాడడం చూశాక అర్థమైంది నాన్న, మీ మీద పగ తీర్చుకోవడానికే వాళ్ళు నన్ను పావుగా వాడుకున్నారని. ఎన్ని నిందలు పడ్డా శివుడు విషం మింగినట్టు మింగారే కానీ తండ్రికి ఇచ్చిన మాట కోసం మీ
మీరు ఇన్నాళ్ళు మాట తప్పలేదు, కానీ ఈరోజు నా కోసం మీరు మాట తప్పారు. నా పాపానికి ధర్మపీఠంలో కూర్చుని మీరు తీర్పు చెప్పకముందే శిక్ష అనుభవిస్తున్నాను. స్వాతి, 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 అమ్మా స్వాతి, ఏమైందమ్మా? వజ్రం లాంటి కోతుని కన్నానని నువ్వు గర్వపడేదానివి కదమ్మా, అందుకే అందుకే ఆ వజ్రంతోనే ప్రాణం తీసుకుంటున్నాను. స్వాతి, అమ్మా స్వాతి, నాన్నగారు ధర్మం చేయడానికి ఆ ఇంటికి వచ్చిన మీకు కూతురు పసుపు కుంకాలే అడ్డ వచ్చాయి, అందుకే వెళ్ళిపోతున్నాను. వెళ్ళండి నాన్నగారు, ఈ సీమలో మీరు పంపిణీ త్వరగా నిలిచిపోవాలి. వెళ్ళండి నాన్నగారు, వెళ్ళండి. దొరగారు, దొరగారు, మా భావన రాజీనామా చేయమని మాజీ ఎంపీ సుబ్బారాయుడు నిమ్మగడ్డ ఎత్తురా చేస్తున్నారు బాబు. ఆ బొబ్బులతో వచ్చి నిన్ను కాపాడుతా అనుకుంటున్నావో, ఆ నిందతో ఇంట్లోంచి బయటకు రాలేడు, మరి ఆ సంతక పెట్టు. నింద పడ్డాడు కదా, ఏం చేయలేదు అనుకుంటున్నారేమో. పులి పులేరా, పంజా విప్పుతుంది. అయితే నేను విప్పుతాను రా పంజా. రాజీనామా చేయరా, చెయ్యకపోతే నిన్ను చంపి బై ఎలక్షన్ పెట్టిస్తాను. Oh, my God.
తండ్రిలాగా పిచ్చి వేషాలు వేయక కళ్యాణితో లక్షణంగా కాపురం చేయి. నారాయణ చేతికాయన్న ఏమయ్యే వరకు ఆ కుటుంబ బాధ్యత వహించమని మీరు నాకు వేసిన శిక్ష ఈనాటితో పూర్తయింది. సెలవిస్తే నేను మా అమ్మ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. తండ్రికి ఇచ్చిన మాట తప్పిన నాకు ఈ ధర్మపీఠం మీద కూర్చునే హక్కు లేదు. నా కుమారుడుండగా కృష్ణప్రసాద్ ని ధర్మపీఠం మీద ఎందుకు కూర్చోబెట్టానని మీకు అనుమానం రావచ్చు. తండ్రి ఎవరో తెలియక కృష్ణప్రసాద్ నన్ను ఎదిరించాడు. తండ్రి ఏమిటో తెలిసి వంశీ నాకు దూరం అయ్యాడు. అందుకే ఈ ధర్మపీఠం మీద కూర్చోవడానికి కృష్ణప్రసాదే అర్హుడు. ఈ రోజు నుంచి అతనే బొబ్బిలి ద్వారా